హరి ఓం. ఇంకా ప్రవచనానికి సంబంధించినంత వరకు ఈనాడు మీకు లింగావిర్భావమును గూర్చి వివరణ చేస్తాను అని చెప్పాను. అసలు లింగం అనగానేమి, అసలు శివలింగ దర్శనము ఎందుకు చెయ్యాలి దేవాలయంలోకి వెళ్ళి? అందరు మూర్తులు కరచరణాదులతో ఉంటే, కాళ్ళు చేతులతో చక్కగా తలకాయ కనపడుతూ, ముక్కు కనపడుతూ, నూరు కనపడుతూ ఉంటే, ఒక్క పరమశివుడు మాత్రం లింగస్వరూపంగా ఎందుకుంటాడు? దాని వెనకాతల ఏదైనా భావన ఉన్నదా? అసలు ఎటువైపుకి తిరిగి పూజ చేయాలి? ఆ లింగాకృతి ఎందుకు వచ్చింది? లింగము అన్న మాటకు అసలు అర్థం ఏమిటి? ఈ విషయాల్ని మీకు నేను విజ్ఞాపన చేసే ప్రయత్నం చేస్తాను. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మీకు భగవంతుని యొక్క స్వరూపమును పట్టుకోవడంలో మనస్సు మునక వేయడానికి తేలిక మార్గం ఒకటి వేదం చెప్పింది. ఎంత అందమైన మాట చెప్పిందో తెలుసా అండి? ఋతం పిబంతౌ సుకృతస్య లోకే గుహా ప్రతిష్టౌ పరమే పరార్ధే యో వేద నిహితం గుహాయాం అంది. ఒక పదార్థం ఒకటి ఉందయ్యా, అది నీ యొక్క మాంసనేత్రములకు గోచరము కాదు, అది కనపడదు. నువ్వు ఇలా చూస్తే నామరూపాలు కనపడతాయి, కానీ ఆ పదార్థం, ఆ పరబ్రహ్మము నీ కంటికి కనపడదు. ఈ కంటి చేత నీవు చూడలేవు. ఈ కంటి చేత చూడబడనటువంటి పరబ్రహ్మము ఉన్నది అని మాత్రం నీకు తెలుస్తోంది. గాలిని మీరు చూస్తున్నారా? గాలిని మీరు ఎప్పుడు చూడలేదు, కానీ గాలి వలన మనం బతుకుతున్నామా లేదా? గాలి వేస్తోంది, గాలి వీస్తోంది అని మనం తెలుసుకుంటున్నామా లేదా? స్పర్శేంద్రియం వల్ల చర్మానికి తగిలితే ఆ గాలి వీస్తోందండి అంటున్నాం కదా. గాలి వెయ్యకపోతే గాలి వీయట్లేదండి, చాలా ఇబ్బందిగా ఉంది, ఒక్క పెట్టేస్తోంది, చెమట పెట్టేస్తోంది అంటాం కదా. అలా భగవంతుడు కేవలము మీకు మాంసనేత్రమునకు కనపడనంత మాత్రం చేత భగవంతుడు లేదని అనరాదు. అలా అంటే ఏమవుతుంది? ఏమండి మీరు ఉన్నాడు 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 అంటున్నారు, మేము లేవు లేడు లేడు అంటున్నాం. మీరు అనరా మాట. మీరు అలా అనేవాళ్ళు అయితే ఇంత భక్తితో వచ్చి ఇక్కడ కూర్చో. నేను మాట్లాడేది దేని గురించి అంటే, అటువంటి భావన ఏర్పడినటువంటి సంస్కారం ఉంటే నేను చెప్తున్నాను. భగవంతుడు లేడు అన్నారనుకోండి, భగవంతుడు లేడు అనవలసి వస్తే ఈ ప్రకృతిలో అనేకమైనటువంటి విషయాలు జరుగుతున్నాయి, దీనికి ఎవరు కర్త? ఒకరు ఉండాలి కదండి. మీరు చూడండి, ఒక పూల కుండీలో మీరు ఒక మల్లె తీగ వేశారు, దానికి ఒక చిన్న మొగ్గ పట్టింది. మీరు ఆ చిన్న మొగ్గని తీసి రేకులు బలవంతంగా విప్పారు. బలవంతంగా విప్పి ముక్కు దగ్గర పెట్టి వాసన చూడండి, దాని యందు సౌరభం ఉండదు. అంటే మల్లె పువ్వుకుండవలసినటువంటి వాసన దాని యందు ఉండదు. మీరు ఆ మొగ్గను అలాగే ఉంచి మరునాడు ఉదయం కుండీ దగ్గరికి వచ్చి చూడండి, అది ఇంకొంచెం పెరుగుతుంది. పెరగడంలో గమ్మత్తు ఏమిటంటే, దానికున్న రేకుల దగ్గర నుంచి, ఆ కింద ఉండేటటువంటి చిన్ని చిన్ని ఈనెల దగ్గర నుంచి అన్నీ సమానంగా పెరుగుతాయి. ఒకనొకొక నాడు అదొక పెద్ద మల్లె మొగ్గ అవుతుంది. సాయంకాలం అయ్యేటప్పటికీ అది బాగా అరవిరిసి ఉంటుంది. రేకులు ఇలా కింద వరకు ఇచ్చుకుంటాయి. మీరు ఇప్పుడు దగ్గరకు వెళ్ళి వాసన చూడక్కర్లేదు. మీరు అక్కడికి వెళ్ళి నిలబడినా దాంట్లోంచి మల్లెపువ్వు వాసన వస్తుంది. ఈ మొగ్గని ఇలా పెంచిన వాడెవరు? ఈ మల్లె మొగ్గలోకి మల్లె వాసనే ఏర్పాటు చేసిన వాడెవరు? మీరు నేను కాదు కదా. అంతవరకు ఖాయం, మనం ఏర్పాటు చేయలేదు. అలాగే ఒక సన్నజాజి తీగయందు సన్నజాజి యొక్క సౌరభమే ఉండాలి. మీరు ఒకే ఒక పెద్ద కుండీ తీసుకుని ఒక మల్లె చెట్టు, ఒక జాజి తీగ, ఒక కుంకుడు చెట్టు, మూడింటిని వేశారనుకోండి, అంటే అంత పెద్ద చెట్టు అవుతుందా అని ఊహకి చూడండి. ఒకే మడి కట్టి పోని వేశారండి. ఒకే మడిలో మీరు గీత గీసిన చోట మీరు పోసిన ఒకే నీళ్లు తాగినటువంటి తీగలు మల్లె పువ్వు, మల్లె పువ్వు వాసనే ఇస్తుంది. జాజి పువ్వు, జాజి పువ్వు వాసనే ఇస్తుంది. కుంకుడుకాయ చేదు రుచి కలిగినటువంటి కుంకుడుకాయనే కాస్తుంది. అదే మట్టి కదా, మీరు తెచ్చిపోసిన ఒక మట్టే, మీరు పోస్తున్న ఒక నీళ్ళే, మూడు వేసింది మీరే, కానీ అదే మట్టిలోంచి మూడు మొక్కలు మూడు రకాలుగా సౌరభాన్ని, కాయని ఇచ్చేటట్టుగా శాసనం చేసిన వాడెవరు? ఎవరో ఉన్నారు కర్త ఇవి పెరగడానికి. ఇలా పెరిగేటట్టుగా చేసినటువంటి కర్త ఒకరున్నాడే, వాడు బ్రహ్మము.
ఇప్పుడు ఈ బ్రహ్మం ఎక్కడున్నది అని అడిగారు. అంటే శాస్త్రం అంది బ్రహ్మం ఎక్కడున్నది అనడక్కు, బ్రహ్మమునోడే నీవు ఉన్నావు. ఆ బ్రహ్మమునందే నువ్వు ఉన్నావు, నీవే బ్రహ్మమై ఉన్నావు, నీకు తెలియడం లేదంతే. కాబట్టి ఇప్పుడు అంతటా నిండిపోయినటువంటి ఈ పరబ్రహ్మాన్ని చూడడానికి ఈ మాంసనేత్రము సరిపోతుందా? ఈ మాంసనేత్రం మహా చూస్తే ఎక్కడి వరకు చూస్తుందండి? ఇలా తలెత్తి చూస్తే ఆకాశంలో మన భూమి కన్నా కొన్ని వేల రెట్లు పెద్దదైన నక్షత్రాన్ని ఇంత చిన్నదిగా మిడుగు మిడుకు మిడుకు మంటుకు మిడుకు మంటున్నట్టుగా చూపిస్తుంది. అంత మాత్రం చేత నక్షత్రం మిణుకు మిణుకు అంటూ ఇంతే ఉందని మీరు అనుకుంటున్నారా? అది భూమి కన్నా కొన్ని వేల రెట్లు పెద్దది, కానీ చాలా దూరంలో ఉండడంలో మీకు అది మిణుకు మిణుకు అంటున్నట్లుగా కనపడుతోంది. కన్ను చూపించింది సత్యమా? కన్ను చూపించింది సత్యం కాదు. కన్ను చూపించింది సత్యమైతే మనం ఏమంటాం? సూర్యాస్తమయం అయిపోయిందంటాం. సూర్యుడు అస్తమించాడా? సూర్యుడు అస్తమించలేదు. సూర్యుడికి అభిముఖంగా ఉండకుండా చాటుకి భూమి తిరిగింది. కంటి చేత దర్శనమై చెప్పబడినవి అన్నీ సత్యములు కావు. ఒక చోట దూరంగా కొండ మీద పొగ కనబడింది, అదిగో అక్కడ అగ్నిహోత్రం ఉంది అన్నాడు. దగ్గరకెళ్ళి చూస్తే అది పొగమంచు, చల్లగా ఉంది కొండంతా. నీ కన్ను చూసి చెప్పినది ఏదో అది ప్రమాణము కాదు. ఏది ప్రమాణము? వేదం ప్రమాణం. ప్రమాణమైనటువంటి వేదము యొక్క వాక్కు ఎవరి చేత చెప్పబడిందో వాడే ఈ పరబ్రహ్మమునకంతటికీ కర్త. ఆ కర్తని మీరు చూడాలి అని అనుకున్నారనుకోండి, ఎప్పుడైనా అసలు ఇలా నా చేత మాట్లాడించేవాడు, నేను తిన్నది జీర్ణం చేసేవాడు, జీర్ణమైపోగా ఉన్న పిప్పిని బయటికి తోసేవాడు, నాలో నిరంతరం రక్తాన్ని అలా కలుపుతూ ఉండేటటువంటి వాడు, నాలోకి ఊపిరిని తీసేవాడు, నాలోంచి ఊపిరి వదిలేవాడు, ఇన్నిటిని చేసేటటువంటి వాడు ఎక్కడున్నాడో ఒక్కసారి చూద్దామని అనిపించింది అనుకోండి, మీరు జాగ్రత్తగా పట్టుకోండి ఈ విషయాన్ని. శాస్త్రం అంది నీవు చూడలేవు అంది. ముందన్న మాట ఏమిటంటే అది నీకు కుదరదు, నీవు చూడలేవు. ఎందుకు చూడలేవు? నీకు చూడడానికి ఇయ్యబడినటువంటి సాధనము నేత్రము. ఈ నేత్రము కూడా దేని వలన ప్రకాశిస్తోంది? లోపలున్న పరబ్రహ్మము వలన నేత్రం ప్రకాశిస్తోంది. దానికి వెనక్కి తిరిగి లోపలికి చూడడం రాదు, పైకి చూడడం వచ్చు. వెనక నుంచి పడుతున్న ఆత్మ యొక్క శక్తి చేత ఇప్పుడు ఈ కన్ను ఎలా పట్టగలదు భగవంతుణ్ణి? చూడలేదు. నీకు నామరూపాత్మకమైన జగత్ ఒక్కదాన్ని ఈ నేత్రము చూపించగలదు. పటకారని చెయ్యి పట్టుకోగలదు, కానీ చేతిని పటకార ఎప్పుడూ పట్టుకోలేదు. కన్ను ఆత్మ చేత ప్రకాశించాలి తప్ప కన్ను ఆత్మని ప్రకాశింప చేయలేదు. కాబట్టి మాంస నేత్రం చూడదు. కాబట్టి చూడగలవా? చూడలేవు. ఏమండి మీరు ఆ మాట అంటే మరి మాకు బెంగగా ఉంది. అయితే ఇంకా అసలు మాకు ఇవన్నీ చేసిన కర్త ఒకడున్నాడు, వాడిని ఒక్కసారి చూడాలండి మాకు. మరి చూడడం కుదరదా? అంటే శాస్త్రం అంది వాడు ఎలా ఉంటాడో అంతటా నిండిపోయిన వాణ్ణంతటినీ తీసుకొచ్చి వాడి రూపమే ఇక్కడ ఉన్నది అని మీకు అందేటట్టుగా ఈశ్వరుడు నిర్దేశింపబడినాడు దీని ఎందని మీకు అర్థం అవడానికి మేము ఒక వస్తువుని చూపిస్తాం. అది ఏ పరబ్రహ్మము, దానికి లింగమని పేరు. అక్కడొచ్చింది లింగము అనేటటువంటి మాట. కాబట్టి ఇప్పుడు లింగ దర్శనమునకు ఏది ప్రధానము? ఆర్తి ప్రధానము. ఆర్తి దేని వలన ప్రధానము? విచారణ వలన ప్రధానము. మీకు విచారణ కలగాలి. ఎప్పుడో ఒకప్పుడు కంటికి కనపడుతున్నవన్నీ సత్యాలనుకుని వెళ్ళిపోయాడు అనుకోండి, తప్పేం లేదు, బాగానే ఉంటుంది. ఈ కంటికి ఏం కనపడుతుంది? నా భార్య కనపడుతుంది. ఈ కంటికి ఏం కనపడుతుంది? నా బిడ్డలు కనపడతారు. ఇవి సత్యాలనుకుని నేను వెళ్ళిపోవడం మొదలెట్టాననుకోండి, జీవితంలో రెండు ఎండుకట్టెలు నదీ ప్రవాహంలో కలుసుకున్నాయి. కలుసుకున్న రెండు కట్టెలు అలా కలిసి ప్రయాణం చెయ్యవుగా, ఏదో ఒక కట్టె విడిపోతుంది, ఆ తర్వాత రెండో కట్టె కూడా విడిపోతుంది. ఏది సత్యమని నువ్వు నమ్మి తిరుగుతున్నావో అది అసత్యమో అది కాలగర్భంలో కలిసిపోతుంది. కానీ నువ్వు కొంతకాలం ఉండి వెళ్ళిపోయినా తర్వాత కూడా ఉన్నది, నీకు ముందు ఉన్నది, ఒక వస్తువు ఉన్నది. ఆ వస్తువు ఏదో అది సత్య వస్తువు. ఆ సత్య వస్తువు గురించి విచారణ చెయ్యడానికి దీన్ని నువ్వు రుతుమంతం చేసుకోవాలి. దీన్ని ఆధారం చేసుకుని దాన్ని పట్టుకోవాలి. దాన్ని ఒక్కసారి చూడాలన్న తాపత్రయం నీకు కలగాలి. ఇప్పుడు ఇది రెండు కారణముల చేత ఆవిర్భవిస్తుంది. ఒకటి
చూడాలని తాపత్రయ పడిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ ఆర్తిని చూసి వాళ్ళకి కనపడడం కోసం అని వచ్చాడు ఆయన. అందుకే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తుపారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వాభివదన్ యదాస్తే. ఇలా మేము చూడాలనుకుంటున్నాము అని చెప్పబడినటువంటి పరబ్రహ్మము వాళ్ళు ఎలా కోరుకున్నారో అలా కనపడినది. మా చిన్నతనంలో ఇప్పుడంటే చాలా తక్కువైపోయింది కానీ పంచదారతో చేసిన చిలకలు కోడిపుంజులు ఇవన్నీ అమ్మేవారు. ఏదో ఇంట్లో కొన్ని కొన్ని శుభకార్యాలు జరిగినప్పుడు అవి తయారు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు పంచదార చిలకలు ఒక 2 కిలోలు, పంచదార కోళ్ళు ఒక 2 కిలోలు, పంచదార నెమళ్ళు ఒక 3 కిలోలు, పంచదార హంసలు ఒక 5 కిలోలు ఇమ్మంటే వాళ్ళు దేనికి అవి అట్టపెట్టెలో పెట్టి ఇచ్చేసేవారు. ఇప్పుడు ఇవన్నీ తీసుకొచ్చి పిల్లలు సంతోషిస్తారని ఒక కోడిని, ఒక కుక్కని, ఒక హంసని, ఒక నెమలిని అక్కడ పెట్టి చూపించి, చూసావా ఎలా ఉన్నాయో అన్నాడు. ఇప్పుడు కోడిని తింటానని అనగారండి అని సరదాగా వాడు కొరికాడు. కోడి ఎలా ఉంది? తీయగానే ఉంది. వాడు నెమలిని తింటానని తిన్నాడు, ఎలా ఉంది? తీయగానే ఉంది. వాడు హంసని తింటానని తిన్నాడు, ఎలా ఉంది? తీయగానే ఉంది. కోడిగా హంసగా నెమలిగా కనపడుతున్నది పంచదార పాకమే. కానీ పంచదార పాకము కనపడదు, దాని బదులు నామరూపాత్మకమైనటువంటి నెమలి హంస అవి కనపడుతుంటాయి. నామరూపాత్మకంగా కనపడేటటువంటి ఈ సమస్త జగత్తునందు నిండిపోయిన బ్రహ్మమున్నదే, అది కంటి చేత చూడాలని తాపత్రయపడితే శివలింగముగా ఆవిర్భవించినది. అది ఒక కారణం. రెండవ కారణం, అసలు నీ ప్రమేయం ఏమీ లేదు. మీరు నన్ను క్షమించండి, నేను ఇలా చెప్తే సృష్టి యందు మీ ప్రమేయము లేదు. అసలు సృష్టి యందు మన ప్రమేయం అన్నది యథార్థంగా ఉంటే, అది సత్యమే అయితే, ప్రపంచంలో సంతానం లేని వాళ్ళు అన్న వాళ్ళు ఉండకూడదు కదండి. సృష్టి జరుగుతోందంటే ఈశ్వరానుగ్రహం వల్ల సృష్టి జరుగుతోంది. ఏ ప్రాణికి ఎటువంటి ప్రాణి పుట్టాలో నిర్దేశిస్తున్నవాడు ఈశ్వరుడు. కుక్క కడుపున కుక్క పుట్టాలి, మేక కడుపున మేక పుట్టాలి, పిల్లి కడుపున పిల్లి పుట్టాలి, మనిషి కడుపున మనిషి పుట్టాలి. కాబట్టి ఈ సృష్టి చేసేటటువంటి వాడు ఆయన. మనమేమంటాం, ఒక కారణానికి మనం అహంకరిస్తాం, ఇది నేనే సృష్టించానండి మా అబ్బాయి. సాధారణంగా తల్లిదండ్రులు అఫెండ్ అయ్యారంటారు. అఫెండ్ అవ్వడం ఇన్ ది సెన్స్, వాళ్ళకి కోపం దేనికి వస్తుందంటే నా కడుపున పుట్టినవాడు, నేను కన్నవాడు నా మాట వింటలేదు, ఇది కోపానికి కారణం. అంటే నేను వాడి సృష్టికి కారకుడను అన్న భావం ఒకటి ఏర్పడింది, కాబట్టి వాడు నీ మాట వినాలి. ఇది నేను సృష్టించాను కాబట్టి నాది అధికారం. వేరొకరన్నారు, వీణ్ణి మేము పెంచాం చాలా కాలం, మీరెక్కడో ఉన్నారు, వాడిని ఎక్కడికో తీసుకెళ్ళి చదివించారు, ఇంకొకరు ఎవరో పెంచారు వాడిని. పెంచితే వాళ్ళన్నారు, ఇంత కష్టపడి వీడిని పెంచాం ఇంతకాలం, 15 ఏళ్ళు మా దగ్గర పెట్టి చదువు చెప్పించాం, మేము చెప్పిన మాట వీడు వింటలేదు. ఇప్పుడు వాళ్ళకెందుకు కోపం? సృష్టింపబడిన పదార్థాన్ని పెంచి పెద్ద చేసి నిలబెట్టి రక్షించిన వాడి మాట వింటలేదు, అది వాళ్ళకు కోపం. నిజానికి చదివించడం నిలబెట్టడం ఇవన్నీ కూడా వాడి లోపల ఉన్న మేధరూపంలో ఈశ్వరుడు ప్రకాశిస్తున్నాడు. నువ్వు దానికి కారకుడవడానికి నిమిత్తం చేసి ఈశ్వరుడు నిన్ను అనుగ్రహించాడు. నీకు కొడుకున్నాడు అనిపించడానికి నిన్ను అనుగ్రహించి నీకు ఒక కొడుకు కలిగేటట్టుగా నిన్ను అనుగ్రహించాడు. సృష్టికర్త స్థితికర్త కూడా ఎవరు? ఎవడిలోంచి బయటికి వచ్చాయో వాడు, వాడు ప్రళయకర్త. వాడు అన్ని వాళ్ళు పెట్టుకుని వాళ్ళలోంచి తీసిస్తున్నాడు. ఇప్పుడు వాడే సృష్టికర్త, వాడే స్థితికర్త అయితే నేను సృష్టికర్తని నేను స్థితికర్తని అని అహంకరిస్తే ప్రళయకర్త పాఠం చెప్పడానికి ఒకసారి రావాలి కదండి, అది అసలు ఉద్దేశం. అంతేకాని అందుకని ఒకనాడు ఏమైంది, లింగావిర్భావ కాలమునందు ఒకనకొక కల్పంలో బ్రహ్మగారికి శ్రీ మహావిష్ణువుకి ఒక చిన్న వాదోపవాదం జరిగింది. నేను బ్రహ్మము అంటే నేను బ్రహ్మము, నేను అధికుడు అంటే నేను అధికుడు. వీరి మధ్య ఈ వాదోపవాదం జరుగుతుండగా అది కొంచెం తీవ్రమైన స్థాయిని పొందుతుంటే దేవతల యొక్క మొర విన్నవాడై పరమేశ్వరుడు ఒక జ్యోతిస్తంభముగా వారి మధ్య ఆవిర్భవించినాడు. ఇలా ఎందుకు ఆవిర్భవించాలి? మీరు దీన్ని కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి. ఒక జ్యోతిస్తంభంగా ఆవిర్భవించాడండి అని నేను అన్నాను అనుకోండి, జ్యోతిస్తంభం అనగానేమి అంటే ఒక బ్లూ అవుట్ అని చెప్పచ్చాము.
బ్లో అవుట్ ఏముందంటే గ్యాస్ భూమిలోంచి అలా పైకి వచ్చేస్తే మండింది అనుకోండి, అలా పొడవుగా ఒక స్తంభాకృతిలో మండుతుంటుంది కదా. ఒక బ్లో అవుట్ ఏర్పడితే చూడడానికి ఎన్ని ఊళ్ళ నుంచో వెళ్ళి చూసి వస్తుంటారు దూరం నుంచి కదా. అలాంటి బ్లో అవుట్ దెబ్బలాడుకుంటున్న ఇద్దరి మధ్యలోకి వచ్చింది అనుకోండి, ఇప్పుడు వాళ్ళిద్దరూ దీని సంగతి తర్వాత చూద్దాం దెబ్బలాడుకుంటారా, దీని సంగతి చూస్తారా, నిజోటో ఇలా వచ్చేసింది ఇంత పెద్ద జ్యోతి స్తంభం ఏమిటంటారా. అంటే ముందు కంటిని ఆకర్షిస్తుంది జ్యోతి, కాబట్టి ఇప్పుడు ఆ జ్యోతి స్తంభము ఏర్పడినది. ఆ జ్యోతి స్తంభం ఒకటి ఏర్పడినది. ఆ జ్యోతి స్తంభాన్ని చూడగానే బ్రహ్మగారికి శ్రీ మహావిష్ణువుకి వారు యందు ఉన్నటువంటి వ్యగ్రత ఉపశమించినది. ఉపశమించింది, ఒరే మన ఇద్దరం చాలా గొప్పవాళ్ళం అనుకుని దెబ్బలాడుకుంటున్నాం కదా, మన ఇద్దరి మధ్యలో కొత్తది ఇంకోటి వచ్చింది ఇదేమిటి అనుకున్నారు. సరే బాగానే ఉంది, ఇది కూడా ఒకందుకు మంచిదే. ఎందుకు మంచిది, మన ఇద్దరిలో ఎవరు గొప్పవాడో తెలుసుకోవడానికి ఇది బాగా పనికొస్తుంది. అసలు ఇలా చూస్తే పైన కనబట్టలేదు, ఇలా చూస్తే కింద కనబట్టలేదు, ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లేదుగా. నేను పైన ఇది ఎక్కడుందో దీన్ని మొదలు కనిపెడతా, నువ్వు కింద కనిపెడతావా? కనిపెడతాను. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో భూమిని తవ్వుకుంటూ వెళ్ళిపోయారు దాని ఆది కనుక్కోవడానికి. ఇప్పుడు పైకి చతుర్ముఖ బ్రహ్మగారు హంసవాహనం ఎక్కి దాని యొక్క చివర కనుక్కోవడానికి వెళ్ళిపోతున్నారు. ఈ పైకి కిందకి కనుక్కోవడానికి వెళ్ళిపోతున్న వాళ్ళలో ముందు సత్వం ఆవిర్భవించినటువంటి వారు శ్రీమన్నారాయణుడు. ఆయన అనుకున్నారు, ఎంత వెళ్ళినా ఈ జ్యోతి స్తంభము యొక్క మొదలు కనపట్టలేదు, అందుకని భిత్వా పాతాళ నిలయం గత్వా దూరతరం హరిహి నా పశ్యత్తస్య సంస్థానం స్తంభస్యానలవర్చస. ఎంత వెతికినా దీని యొక్క ఆది మొదలు కనపట్టలేదు, కాబట్టి ఇది ఖచ్చితముగా పరబ్రహ్మం, ఇది దీని యొక్క మొదలు నేను కనిపెట్టలేకపోయాను. కాబట్టి ఆయన మళ్ళీ భూమి మీదకి వచ్చి కూర్చున్నారు. బ్రహ్మగారు రజోగుణ సంపర్కం ఉన్నవాడు కొద్దిగా, ఆయన పైకి ఎక్కుతుంటే ఎంతసేపు పెడతాంరా ఇలాగా, ఏమిటి ఎంత వెళ్ళినా కనపట్టలేదు. ఆయన ఇబ్బంది అలా ఏమిటంటే కింద ఆయనకి కనపడిపోయిందేమో అని, అందుకని ఆయన అలా వెడుతూనే ఉన్నారు. ఇంతకే ఇంతలో పైనుంచి ఓ కేతకి పుష్పం ఒకటి కింద పడింది, ఓ మొగలి పువ్వు, దాన్ని టక్కున పట్టుకుని అడిగారు ఆయన, ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగారు. అబ్బో ఎవరో ఒక మహానుభావుడు పరమభక్తితో ఇలా శంకరుడి మీద వేశాడు, మీరు ఇది చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి, ఇంత పైన తలకాయ ఉంటే దాని మీద పువ్వు ఎలా పడిందండి, ఎవరు పూజ చేశారు అంటే, ఎవరో భక్తుడైన వాడికి లొంగిపోయాడు ఆయన, అహంకరించిన వాడికి దొరకలేదు ఆయన కదండి. ఆయన ఎవరో పూజ చేశాడు, ఆ మొగలి పువ్వు తల మీద ఇట్టుకున్నాడు ఆయన. చాలా కాలం తర్వాత మీ ఇద్దరు దెబ్బలాడుకోవడం చూసి అంత పూర్వమే కొన్ని సంవత్సరాల క్రితం ఆయన ఎందుకో సంతోషంగా ఇలా అన్నాడు, అంటే ఆ పైనుంచి నేను కింద పడ్డాను, ఇలా నేను కొన్ని సంవత్సరాల నుంచి పడుతూనే ఉన్నాను ఇలా కిందకి, ఈ ప్రయాణం జరుగుతోంది, మీరెక్కడికి వెళ్తున్నారని అడిగింది. అయ్య బాబోయ్ నువ్వు ఇలా ఎన్నో ఏళ్ల నుంచి పడుతున్నానంటున్నావు అంటే ఎప్పటికి కనపడుతుంది నాకు, పోన్లే కానీ ఒక ఉపకారం చేస్తావా అన్నాడు. ఏం కావాలి మీకు అని అడిగింది. అడిగితే ఏమి లేదు, కిందకి వెళ్ళిన తర్వాత శ్రీమన్నారాయణుడు ఉంటారు, నేను ఆ పైభాగాన్ని చూశానని ఆయనకి సాక్ష్యం చెప్తావా అన్నారు. చెప్పను అంటే చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టికర్త, అందుకని చెప్తాను అంది మొగలిపో. సరే శివ మహాపురాణాంతర్గతం కాదు కానీ ఇతర పురాణాల్లో సమన్వయం ఏమిటంటే అక్కడే ఒక ఆవు కూడా కనపడింది. ఆ ఆవుని నువ్వెందుకు వెళ్ళావంటే పైన అభిషేకం చేసి వస్తున్నాను, నేను ఆ పైనుంచి అప్పటి నుంచో దిగుతున్నాను, నువ్వు కూడా చెప్తావా అని చూశానని చెప్తాను, ముఖంతో అంగీకరించి ఇద్దరూ కిందకు వచ్చారు. శ్రీ మహావిష్ణువునైన ముందు అడిగారు, చూసొచ్చారా అని అడిగారు. అబ్బే నాకు కనపడలేదు, ఎంత దూరం వెళ్ళినా కనుగొనలేకపోయాను, పైకి వచ్చేసానన్నారు, నేను చూసొచ్చాను. ఇదిగో సాక్ష్యాలు, ఈ కేతకీ పుష్పం, ఈ ఆవు. కేతకీ పుష్పం ఆయన చూసొచ్చారని చెప్పింది, ఆవు ముఖంతో అంగీకరించి పృష్ఠభాగమును కదిపి చూడలేదు అని చెప్పింది. ఇప్పుడు నిరాకారముగా జ్యోతి స్తంభముగా ఉన్నటువంటి పరమాత్మ శంకరుడు సాకారమును పొందాడు. సాకారమును పొంది బ్రహ్మదర్శనమైనదని అబద్ధమాడావు బ్రహ్మ, కాబట్టి నీకు నేను కొన్ని శాపవచనములను ఇస్తున్నాను. ఒకటి, నీకు భూమి యందు పూజ లేకుండుగాక, నిన్నెవ్వరూ పూజ చేయరు, కానీ బ్రహ్మస్థానం అని ఒక స్థానం ఉంటుంది. మీరు ఇంట్లో పూజ చేసుకున్నారనుకోండి,
బ్రహ్మగారిని పిలిచామంటారు. ఒక మహానుభావుడు వచ్చి ఆ స్థానంలో కూర్చుని పూజ చేయిస్తారు. ఆ పూజ చేయించిన వాడెవరో ఆయన్ని బ్రహ్మగారు అంటారు. మీరు పూజ అయిపోయిన తర్వాత లేచి ఈయనంత బాగా చేయించలేదండి అన్నారనుకోండి, సున్న చుట్టేస్తారు మీరు చేసిన పూజకు ఫలితాన్ని. అది బ్రహ్మస్థానం. ఒకసారి కూర్చోబెట్టాక ఆయన ఏది చేయిస్తే అదే శాస్త్రం అంతే. కాబట్టి నువ్వు బ్రహ్మస్థానమునందు ఆవాహన పొంది గౌరవింపబడుతుంటావు. రెండవది ఏది అంటే, నువ్వు అబద్ధం చెప్పకుండా శ్రీ మహావిష్ణువు నేను చూడలేకపోయానని చెప్పారు కాబట్టి నాతో సమానంగా ఆయనకి వైభవోపేతంగా పూజలు ఉత్సవాలు ఉంటాయి, ఆ ఉత్సవాలకి ఆధిపత్యం వహిస్తుంటావు. అందుకే బ్రహ్మోత్సవము అని బ్రహ్మగారి రథం ముందు నడుస్తుంది ఉత్సవాలకి. కేతకీ పుష్పం అబద్ధం చెప్పింది కాబట్టి ఈ కేతకీ పుష్పము నా యొక్క పూజ యందు అగకుండుగాక. అది ఎంత సువాసనాభరితమైన మొగలి పువ్వు నా పూజలో ఉపయోగింపబడదు. భగవదార్చనకి ఉపయోగపడని పువ్వు ఎంత అందంగా ఉంటే ఎందుకు, ఎంత సువాసన ఉంటే ఎందుకు. ఇప్పుడు కేతకీ పుష్పం బాధపడింది, అయ్యో నా బ్రతికి ఇంతేనా, నాకు పూజార్హత లేదా అని. నా ఎందు పూజింపబడవు గాని, నాకు పూజింపబడవు గాని, నాకు భక్తులైన వారు నిన్ను తలలో ధరిస్తారు. అందుచేత నా భక్తులు ధరిస్తే నేను ఎక్కువ ప్రీతి పొందుతాను కాబట్టి శివభక్తులైనటువంటి వారు మొగలి పువ్వు ధరించవచ్చు. రెండు, నాకు పూజ జరిగే చోట ప్రాంగణం మీద మొగలి పువ్వులతో అలంకారం చేస్తే నేను ప్రీతి పొందుతాను, ప్రత్యక్షంగా నాకు పూజ మాత్రం చెయ్యకూడదు. కాబట్టి ఇప్పుడు కేతకీ పుష్పానికి అటువంటి వరం, అటువంటి శాపం, రెండింటినీ అనుగ్రహించారు. ఇప్పుడు నేను ఈ మాట మీకు చెప్పి నేను ఒక మాట పూర్తి చెయ్యకపోతే ఒక ప్రమాదము వెంటనే ఏర్పడిపోతుంది. ఏమా ప్రమాదము? ఏమండి, సరస్వతీదేవికి భర్త చతుర్ముఖుడు, నాలుగు ముఖములతో వేదం చెప్పేటటువంటి వాడు, అంతటి మహానుభావుడే, బ్రహ్మగారు శ్రీ మహావిష్ణువు ఇలా దెబ్బలాడుకుంటుంటారా నిజంగా? ఒకవేళ బ్రహ్మగారు పోనీ ఏదో పొరపాటు పడ్డారనుకోండి, శ్రీ మహావిష్ణువు శ్రీమన్నారాయణుడు సాక్షాత్తుగా మహానుభావుడే, ఏ మహానుభావుడి యొక్క అనుగ్రహంతో ఈ లోకాలు నిలబడుతున్నాయో, ఏ శ్రీమన్నారాయణుణ్ణి మనం రామాయణం భాగవతం చెప్పుకున్నప్పుడు సృష్టికర్తగా కూడా చెప్పుకుంటామో, వటపత్రశాయిగా ప్రళయకర్తగా కూడా చెప్తామో, అటువంటి మహానుభావుడు ఇంత లీకితనంగా బ్రహ్మగారితో దెబ్బలాడి మధ్యలో జ్యోతిస్తంభం వస్తే దాన్ని మొదలు కనిపెడతానని ఆయన వరాహ రూపంలో పెడతాడా కిందకి? అసలు ఇదేనా దీని ఉద్దేశ్యం, లేకపోతే ఇంకేమైనా చెప్పాలని అనుకుంటోందా పురాణం? మీరు బాగా ఆలోచించండి. అలా ఏర్పడినటువంటి శివలింగము జ్యోతిస్తంభముగా ఏర్పడినదే మహాశివరాత్రి, దాని పేరు రాత్రి. ఇది మెల్లమెల్లగా మెల్లమెల్లగా లింగాకృతి తగ్గిపోయి కంటి చేత చూడబడదగినటువంటి లింగాకృతిని పొందినటువంటి రూపమే అరుణాచలంలో ఉన్నటువంటి కొండ. ఆ శివుడు నిర్దేశించిన తరువాత పూజ ప్రారంభమైన రోజే మహాశివరాత్రి. ఇలా అయితే ఇంతవరకు బాగుంది, కానీ మరి ఈ బ్రహ్మగారి యొక్క స్థితి, శ్రీ మహావిష్ణువు యొక్క స్థితి ఏమి? మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు జాగ్రత్తగా సమన్వయం చేసుకుంటే బ్రహ్మ విష్ణువు శివుడు అనేటటువంటి మూడింటితోటే మీకు ఎప్పుడు ఏది చెప్పవలసి వచ్చినా వ్యాసుడు చెప్తుంటాడు. ఎందుకు చెప్తారో తెలుసా అండి? ఉన్న ఒక్క బ్రహ్మము ఈ మూడులానే పనిచేస్తుంటుంది, సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త, పరబ్రహ్మం. మీరు ఒక్క విషయం కొంచెం జాగ్రత్తగా గమనించండి, శ్రీ మహావిష్ణువు స్థితికారుడు కాబట్టి ఆయన సత్వగుణ సంపన్నుడు కదండి, మనం ఆ మాట అంటాం కదా. సరే, ఆయన సత్వగుణ సంపన్నుడైతే భయంకరాకృతిలో నరసింహావతారాన్ని ధరించి హిరణ్యకశిపు సంహారం చేసి కోపం తగ్గనప్పుడు, ఎంతమంది స్తోత్రం చేసినా కోపం తగ్గనప్పుడు దాన్ని సత్వం అంటారా తమస్సు అంటారా? క్రోధము తమస్సు. రామచంద్రమూర్తి కోదండాన్ని చేతిలో పట్టుకుని కొన్ని వేల మందిని తెగటార్చినప్పుడు కించిత్ కోపం కూడా రాకుండా తెగటార్చాడని మీరు చెప్పగలరా? క్రోధం ఆయనకు వచ్చిందని వాల్మీకి మహర్షి చెప్పారు కొన్ని కొన్ని చోట్ల. అప్పుడు ఆయన తమోగుణ సంపన్నుడు కాలేరా? శంకరుడు తమోగుణ సంపన్నుడు, లయం చేస్తాడంటారు. తమోగుణ సంపన్నుడు శంకరుడైతే దక్షిణామూర్తిగా కూర్చుని లోకానికి జ్ఞానం ఇవ్వలేదా? అప్పుడు మరి ఆయన సత్వగుణ సంపన్నుడు కాడా? మరి అదే శంకరుడు జ్ఞానప్రదాతయ్యి జ్ఞానానికి మహేశ్వరుణ్ణి మీరు కొలవండి అని అనిపించుకుని శృతివాక్యం చేత పొగడబడినటువంటి వాడు మహానుభావుడై సత్వగుణ సంపన్నుడు కాలేదా?
మరి అలాంటప్పుడు ఒక గుణాన్ని మీరు భగవంతుని యందు ఆరోపించి మాట్లాడడం మీ అజ్ఞానం అనుకోవాలా, మీ జ్ఞానం అనుకోవాలా? భగవంతుని యందు గుణమును ఆరోపించి మాట్లాడడం ఏంటండి? అంతకన్నా అసంబద్ధమైన విషయం ఇంకోటి లేదు. యథార్థమేమి అంటే మహానుభావుడైనటువంటి బాణుడని సంస్కృతంలో మహాకవి బాణుడు. ఒక్కొక్కసో అంటారు కాళిదాసుతో సమానుడు లేదా కాళిదాసు కన్నా ఓ అడుగు ముందే ఉన్నవాడు బాణుడు అంటారు. ఆ బాణుడు ఒకచో ఒక మాట చెప్తాడు. రజోగుణము చేత చతుర్ముఖ బ్రహ్మగారు ప్రకాశిస్తున్నారు, సత్వగుణము చేత శ్రీ మహావిష్ణువు ప్రకాశిస్తున్నారు, తమోగుణము చేత లయకారకుడై రుద్రుడు ప్రకాశిస్తున్నాడు. అంత మాత్రం చేత నిజంగా వాళ్ళందరూ ఆ గుణాలతోటే ఉంటారని మీరు అనుకుంటున్నారా? కాదు, అసలు వీరి ఎందు గుణము లేదు. నిర్గుణమైన పరబ్రహ్మము సృష్టి చేసేటప్పుడు బ్రహ్మగా మారింది, అప్పుడు అవసరం కాబట్టి రజోగుణాన్ని తీసుకుంది. ఎప్పుడు ఏది అవసరమో అప్పుడు నేను అది పుచ్చుకుని మిగిలిన వాళ్ళకి కూడా మార్గాన్ని చెప్తున్నానే నా ఇంట్లో వాళ్ళకి. ఒకే పరబ్రహ్మం సృష్టి చేసి, ఒకే పరబ్రహ్మం స్థితి చేసి, ఒకే పరబ్రహ్మం లయ చేస్తే మీరేమంటున్నారు? నేనేమంటున్నాను, ఈ సృష్టి ఈ స్థితి లయ నేనే చేస్తున్నాను అంటున్నాను. నేను చెప్పినా అదే మాట, మీరు చెప్పినా అదే మాట, ఇంకోళ్ళు చెప్పినా అదే మాట, ఎవడు చెప్పినా ఒకటే మాట, వీడు నా కొడుకు. కాబట్టి ఇప్పుడు సృష్టి యందు అహంకారం, స్థితి యందు అహంకారం, ఇవన్నీ రాసి పోసేస్తే మీ అహంకారం తీర్చడానికి వాళ్ళిద్దరూ ఈ కథ నడిపారు. కథ నడిపితే ఏమైంది? ఓరి పిచ్చాడా, అసలు ఇంకో పదార్థం ఉంది, అది చేస్తున్నది, ఆ పదార్థమునకు ఆద్యంతము లేదు, నీకు అసలు తెలియనే తెలియదు, దానికి తుదా లేదు మొదలు లేదు, అది అంతటా వ్యాపించిపోయింది. ఆ వ్యాపించిపోయినది ఇప్పుడు అగ్నిస్తంభంగా దిగింది. ఇప్పుడు అలా దిగితే అది వెలుతురులు విసిరింది. ఈ వెలుతురులు విసిరితే ఈ వెలుతురులో కళ్ళు కనపడుతున్నాయి. బాణుడు చెప్పిన ఈ శ్లోకాన్ని విని సంతోషించి వెంటనే కాళిదాస మహాకవి లాంటి శ్లోకం ఒకటి చెప్పారు. నిజంగా ఎంత గొప్పగా ఉంటాయో చూడండి. ఒకనొకనాడు బ్రహ్మగారు పెద్దవాళ్ళ కనపడతాడు, విష్ణువు శివుడు ఆయన కన్నా తక్కువలా కనపడతారు. నువ్వు నా కనుబొమ్మల మధ్యలోంచి పుట్టావయ్యా రుద్రుడు అంటాడు ఆయన. అమ్మవారు ఉన్నానంది కదండి, ఒక వరసలో నువ్వు నాకు మామగారి అయ్యావయ్యా అంది. అంటే అమ్మవారు ఎంత గొప్పగా మాట్లాడిందో చూడండి ఆ మాట మాట్లాడేటప్పుడు. ఒక వరసలో నువ్వు నాకు కొడుకు అయ్యావయ్యా అంది. బ్రహ్మము ఎప్పుడు ఎలా అవసరమో అలా మారుతుంది, అంతేకాని ఉన్నది ఒక్క పదార్థమే. కాబట్టి ఒకనాడు బ్రహ్మగారు ఎక్కువ, ఒకనాడు విష్ణువు ఎక్కువ, ఒకనాడు శివుడు ఎక్కువ. మీరు చూడండి, లోకంలో ఒక పోకడు ఉంటుంది, పిల్లలు ఆడుకుంటుంటారు, ఆడుకుంటూ ఆడుకుంటున్నప్పుడు అన్ని ఒకేలాంటి సమతలంలో ఉన్న చోట సమానమైన ఎత్తున్నటువంటి స్తంభాలు ఉంటాయి. అలా ఎక్కడుంటాయండి అని మీరు అనుమానపడచ్చు. ఆ పెద్ద డాబా కట్టేసి పిల్లర్స్ కి సంబంధించినటువంటి ఇనప ఊసలు పైకి వచ్చి ఉంటే పిల్లలు పరిగెడుతున్నప్పుడు ఆ ఊసల మీద పడిపోతారని ఆ ఊసలకి అరుగుల్లా కట్టేస్తారు. అన్ని సమానంగా కడతారు, వాటి మీద కూర్చుని ఏదో సాయంకాలం మాట్లాడుకోవచ్చు వ్యాసంకాలంలోని. పిల్లలు ఏం చేస్తారంటే అన్ని సమానమైన స్తంభాలే. ఈ స్తంభాలకి మొట్టమొదట ఆడే ఆట ఏమిటంటే, నేను పెద్దాపురంలో నా ఇంట్లో చూశాను, అందుకని బాబు సానుభవమున చెప్పు చవటలారా. ఈ పిల్లలు ఆ స్తంభాలు ఎక్కి నిలబడి ఎవడికి వాడి ఎలా చూస్తాడంటే, ఒక కోణంలో నేను ఎత్తు స్తంభంలో నిలబడ్డాను అని చూసినప్పుడు నిజంగానే అవతల వాడి ఎక్కిన స్తంభం చిన్నదిలా కనపడుతుంది, మీ దృష్టిలో దోషం. వాడేమంటాడంటే నేను ఎక్కిన స్తంభం చాలా పెద్దదంటాడు. వెంటనే వాడు ఇలా కిందకి చూసుకుని, నేను ఎక్కిన స్తంభం కూడా చాలా పెద్దది, నీ దానికన్నా నాదే హైట్ ఎక్కువ అంటాడు. ఇలా అందరు పిల్లలు నాది ఎత్తంటే నాది ఎత్తు, నాది ఎత్తంటే నాది ఎత్తు అంటాడు. ఇల్లు కట్టిన మేనమామ అక్కడే ఉండి నవ్వు నవ్వుకుంటాడు, ఇవన్నీ ఒకే ఎత్తు, పిల్లలు ఆడుకుంటున్నారంటాడు. పరబ్రహ్మమును ఒక్కొక్క రూపంలో ఉపాసన చేసేవాడికి ఆయా రూపముల ఎంత అభిమానం ఉంటుంది. ఉన్నప్పుడు వాడంటాడు ఇది ఎక్కువ అంటాడు, కానీ ఇది ఎక్కువ అది తక్కువ అనకూడదు, అన్నీ సమానం, కానీ నాకు ఈ స్తంభం మీద కూర్చోవడం సంతోషం అనాలి. అది పక్వత, అది జ్ఞానం. ఇది కాళిదాస మహాకవి చెప్తున్నాడు. ఒకనాడు బ్రహ్మ అధికుడిగా కనపడి శివ విష్ణువులు తక్కువగా కనపడతారు. వేరొక పురాణమునందు విష్ణు అధికుడై బ్రహ్మ శివుడు తక్కువగా కనపడతారు. రామాయణంలో ఆ శివ ధనస్సుని విష్ణువు విరిచేశారు రామచంద్రమూర్తి, హుం అన్నారు, శివధనస్సు ఆగిపోయింది. అప్పుడు ఎవరు ఎక్కువ?
విష్ణు ఎక్కువ. ఇప్పుడు మీరు రామాయణం పరిహిమాలిందండి అంటారా? ఆది కావ్యం మరి ఎందుకు చెప్పుకున్నావు 42 రోజులు తరించడానికి? అలాగే ఒక్కొక్క నాడు వీళ్ళిద్దరూ కాదు శివుడు ఎక్కువ. ఇప్పుడు నువ్వు తీర్పులు చెప్పడానికి నువ్వు అక్కర్లా, వాళ్ళకన్నా గొప్పవాడు ఏం కాదు. తీర్పు చెప్తే మళ్ళీ కిందకో పైకో వెళ్ళినవాడు నువ్వు. నువ్వెందుకు తీర్పు చెప్తావు? జ్యోతిస్తంభం అంటే ఏమిటో తెలుసా అండి? అదే అంతటా ఉన్నది. ఎన్ని దీపాలు వెలుగుతున్నా వెలుగుతున్నది ఒక్క జ్యోతి రూపమే. ఇన్ని రూపాలుగా ఉన్నది ఒక్కటని నువ్వు తెలుసుకోవడం జ్యోతిర్లింగ ఆవిర్భావం. కాబట్టి ఇప్పుడు ఈ వెలుగు, ఈ అర్ధరాత్రి వెలిగినటువంటి జ్యోతిస్తంభం వెలిగితే రుద్రం దానికి ప్రార్థనా శ్లోకం చెప్పింది. అపాతాల నభస్తలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిష్పాటిక లింగ మౌళి విలసత్పూర్ణేందు అంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రాను వాకాంజపం ధ్యాయేత్ ఇప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభషించే శివం. బ్రహ్మాండ వ్యాప్త దేహ భసిత హిమరుచా భాసమానా భుజంగై కంఠే కాలాహ కపర్దాహ కలిత శిశికలశ్చండ కోదండ హస్తాహ అంది. అది పాతాళము నుంచి బ్రహ్మాండములు ఎక్కడ వరకు ఉన్నాయో అక్కడ వరకు అదంతా ఒక పెద్ద జ్యోతి లింగాకృతి. దీని మీద చంద్రుడనబడేటటువంటి అమృతము ఉన్నది. ఈ చంద్రుడు కరిగి అమృతము స్రవించి దాని మీద పడుతోంది. ఆ పడుతున్నటువంటి అమృత స్రావమవుతూ తడుస్తోంది. ఆ తడిసినటువంటి శివలింగం ఎప్పుడు చల్లగా ఉంటుంది. ఆ శివలింగం చల్లగా ఉంటే లోకాలన్నీ చల్లగా ఉంటాయి. అందుకే శివలింగం మీద ధారాపాత్ర కట్టి వదిలేస్తారు. అది చంద్రబింబంతో సమానం. ఎప్పుడు నీళ్లు పడుతూ లింగం చల్లగా ఉంటే మనం చల్లగా ఉన్నామని గుర్తు. కాబట్టి ఇప్పుడు ఆ ఏర్పడినటువంటి జ్యోతి స్తంభము ముందు కంటిని ఆకర్షించింది. అర్ధరాత్రి పుట్టింది. అందుకే మీరు చూడండి ఎప్పుడు చేస్తున్నాం మనం శివరాత్రి అంటే ఏమండి, మీ అందరూ రేపు రాత్రి 7 గంటలకి రండి పూజ చేసుకోవడానికి అన్నామా, రేపు ఉదయం రండి పూజ చేసుకోవడానికి అన్నామా? రేపు ఉదయం రండి అన్నాం. అప్పుడు మీరేమనాలి? ఏమండి మీరు ఈ పూజ ఎందుకు చేయిస్తున్నారు? శివరాత్రి కాబట్టి. శివరాత్రి అనగానేమి? రాత్రి పూజ. మరి అటువంటిప్పుడు మీరు రాత్రి చేయించకుండా పొద్దున చేయించడం ఏంటి? మీకు చిత్రం ఏమిటో తెలుసా అండి? మన సంప్రదాయంలో సనాతన ధర్మంలో అన్ని రాత్రి శబ్దంతో ఉంటాయి. శరణ్ నవరాత్రులు, గణపతి నవరాత్రులు, వసంత నవరాత్రులు, అన్ని రాత్రులే. ఏమిటి రాత్రులు ఏమిటి అంటే, రాత్రులు అనగా చీకటి. చీకటి ఎందు ఏమవుతుంది? దొంగకి దొంగకి తేడా తెలియదు. ఆత్మవస్తువుకి శరీరానికి భేదం తెలియనటువంటి అజ్ఞాన స్థితి చీకటి. ఇప్పుడు ఈ చీకటిలో ఉన్న వస్తువు ఉన్నట్టు తెలియాలంటే ఏది ఉండాలి? నా ఫిక్స్డ్ డిపాజిట్ రిసీట్ తీసుకొచ్చి అక్కడ పెడితే తెలుస్తుంది ఏంటి అది దొంగో దొంగో. ఏది పట్టుకొచ్చి పెట్టినా తెలియదు. ఒక దీపం పట్టుకొచ్చి పెట్టాను అనుకోండి తెలుస్తుంది. దీపం తెలియడానికి ఇంకో దీపం అక్కర్లా. దీపపు కాంతిలో దీపం తెలుస్తుంటుంది. ఇది పరబ్రహ్మం, ఇది జ్యోతిర్లింగం. ఈ జ్యోతిర్లింగ కాంతిలో మీరెవరో మీకు తెలుస్తుంది. మీకు లోకంగా కనపడుతున్నది ఏమిటో మీకు తెలుస్తుంది. ఇప్పుడు రాత్రి అనగా అజ్ఞానం పోవడానికి, శివానుగ్రహానికి మీరేం చేస్తున్నారు? తెల్లవారకట్ట నుంచి పూజ చేస్తున్నారు. అంటే భక్తితో నిలబడుతున్నారు. ఇప్పుడు ఈ భక్తితో నిలబడి రాత్రి ఏం చేస్తారు? జాగరణ చేస్తారు. జాగరణ అనగానేమి? జాగరణ అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదో రకంగా నిద్రపోకుండా ఉండుట కాదు. ఏదో ఒక ప్రయత్నం చేత నిద్ర రాకుండా వెర్రి కేకలు వేసుకుంటూనో, డ్యాన్స్ బేబీ డ్యాన్స్ చేసుకుంటూనో, పనికి మాలిన పనులు చేస్తూనో నిద్రపోకుండా నిగ్రహించుకుంటే మీరు పావుని కొట్టట్లేదు, పుట్టని కొడుతున్నారు. దానివలన ప్రయోజనం ఏమిటంటే ఒక పాప ఫలితం పోయిందేమో, ఎవరినో నిద్రపోకుండా చేసినందుకు మీరు నిద్రపోకుండా ఉన్నారేమో. దాన్ని నిద్రపోకుండా ఉండమని చెప్పలేదు శాస్త్రం, జాగరణ చెయ్యి అంది. మీరు చూడండి ఓ మాట అంటుంటాం మనం సాధారణంగా, ఏమండి నిన్న రాత్రి పడుకుందాం అనుకుని ఇలా తలుపు వేద్దామని వెళ్ళానండి. తలుపు వేద్దామని వెళ్ళేటప్పటికి ఇంట్లో చిన్న త్రాచుపాం పిల్ల కనపడింది. గబగబ కర్రపట్రా కర్రపట్రా అని వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఆ వంటింట్లో వెతికి 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 చూసేటప్పటికీ లటక్కని బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. రాత్రల్లా జాగరణమేనండి, పాము కనపడలేదు, పొద్దున్న పెరిగిందండి అంటాం. అంటే ఇప్పుడు మీరు
వెతుకుతాను లేదు, దొరికితే దొరుకుతుంది, లేకపోతే లేదు ఏమవుతుందని చెప్పి మెల్లిగా కూర్చుని కునుకు తీస్తూ బాసుం పెట్టేసుకుని ఒకసే ఈ పెట్టి తీస్తాను చూడు ఇక్కడ ఏమైనా ఉంటుందేమో త్రాన్స్ఫామ్ పిల్ల అని బాసుం పెట్టేసుకుని ఎంతసేపు మీరు వెతుకుతానని చెప్పి హాయిగా కూర్చుని పెట్టిన వీళ్ళు ఆగుతారా? అలా ఏం లాగారు, అక్కడ త్రాన్స్ఫామ్ ఉంది కాబట్టి దూరంగా నించుని అవసరమైతే ఎగిరి మంచం మీదకి ఎక్కేయడానికి మంచం స్టూలో కుర్చీయో పెట్టుకుని ఓ కర్ర పెట్టి దూరంగా పెట్లవి రాత్రల్లో లాగుతూనే ఉంటారు. అది ఇక్కడ కనబడుతుంది, ఇంకో దాంట్లో దూరిపోతుంది. ఇక్కడ మీరు వెతగ్గా వెతగ్గా పిల్ల రయ్యని కేకేస్తుంది, నాన్నగారండి నాన్నగారండి ఈ గదిలోకి వచ్చేసింది అంటుంది. అది మళ్ళీ అక్కడ వెళ్ళిపోయింది ఇంకో గదిలోకి. జాగరణ అనగా ఆగుస్తూనే వెతుకుతూ పరమ అప్రమత్తంగా ఉండుట. ఇప్పుడు అప్రమత్తంగా ఉండడానికి మీరేమిటి ప్రధానం? కరెంటు తీసేయడం ఈ రాష్ట్రమునకు లక్షణము. కాబట్టి చీకటి గబాలను ఎప్పుడు తీసేస్తారో ఉసే త్రాసుపాం కాళ్ళెక్కే మీ మీదకి ఎక్కేస్తుంది. ముందే ఛార్జింగ్ లైట్లన్నీ వెలిగించట్టు పెట్టి గబాల చీకటి కరెంటు తీసేశారంటే కుట్టేస్తుంది ఎవరు. కాబట్టి మీరు ఏది మాత్రం ముందు పెట్టుకుంటారు, దీపాలు సిద్ధంగా ఉంచుకుని వెతకడం మొదలెడతారు. దీపాలు సిద్ధంగా పెట్టుకుని వెలిగించడం, పగలంతా దీపాలు వెలిగించడమే మీరు చేసే పూజ. మనస్సును ఈశ్వరాభిముఖం చేయడం, అందుకు ఉపవాసం. ఉపవసి ఈశ్వరుడికి దగ్గరగా వెళ్ళారు. అలా వెళ్లకుండా లొల్లి పూజ చేశారనుకోండి మీరు, దానికి అర్థం లేదు. ఎందుకు వెళ్ళావు అని ఆ గుళ్ళోకి ఏం చేశావు? జనం, విపరీతమైన జనం, నువ్వు వాళ్ళతో తోసుకున్నావు. ఒకడినొకడు తోసేశాడు, అక్కడ శివలింగం దగ్గరికి వెళ్ళావు నమస్కారం. అదేమిటో నీకు తెలియదు, నువ్వేమిటో దానికి తెలియదు, దానికి తెలుసు కానీ నీకు తెలియదు. ఓ ఓ నమస్కారం. అక్కడి నుంచి ఆ పత్రంతా తొక్కేయడం, ఆ అభిషేక జలాలన్నీ తొక్కేయడం, బయటకు వచ్చేయడం. వచ్చేసేసి అమ్మాయి అయిపోయింది శివదర్శనం. ఏమిటి నువ్వు చేసింది, దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? కాదు. ఉపవాసం అనగా ఇప్పుడు మనం రేపు చేద్దామనుకుంటున్నది ప్రశాంతంగా మనస్సుని ఈశ్వరాభిముఖం చెయ్యడం. అలా చేస్తే జన్మానికి ఒక్క శివరాత్రి చాలండి శాస్త్రం. ఇప్పుడు పగలంతా ఉపవాసం చేసి రాత్రంతా జాగరణ చెయ్యి. జాగరణ అంటే ఏం చేస్తావు? పావునే వెతుకు, పావు దగ్గరికి రాకుండా చూసుకోవడం జాగరణం కదండి. అలా కూర్చుని పావు పెట్టి లాగుతూ లాగుతూ పెట్టి వెనకాల పావు ఉందేమో అనుకుని లాగుతుండగా ఇలా కళ్ళు పడిపోయి కొనుక్కు వచ్చేసిందే అంటారేంటి మీరు? ఒక్కనాటికి రమ్మన్నా రాదు నిద్ర, ఇంట్లో త్రాచుపా ఉంది. పగయ్యగలిగని నిపామున్న ఇంటిలో ఉన్నయట్ల కాక ఎట్టులుండు అంటాడు ఆదిపర్వంలో మహానుభావుడు అన్నయ్య గారు. అలా పావున్న ఇంట్లో నిద్ర ఎందుకు వస్తుందంటే జాగరణమే ఉంటుంది. నీలో ఉన్న పావుని వెతకడమే జాగరణము. ఏది నీలో ఉన్న పావు? కోట్ల జన్మల నుంచి కాట్లేస్తోంది దీని, అవే ఒక్క పాము కాదు. అజ్ఞానమన్న రూపంలో అది ఆరు పడగల పాము ఒకటి ఉంది. కామక్రోధ లోభ మద మోహ మాత్సర్యములన్న ఆరు పడగలతో మనస్సు. ఇప్పుడు దీన్ని నువ్వు చంపలేవు, దీన్ని ఈశ్వరుడికి అర్పణ చేసి ఆయన మెడలో వేసుకుంటాడు. ఆయన నాగాభరణాన్ని తీసుకుంటాడు, తీసుకుని నీకే ఇస్తాడు. ఆయన వీటిని మారుస్తాడు. కామము ఈశ్వర కామము, క్రోధము ఏమిటి నాకు దిక్కుమాలిన కోపం అని కోపం మీద కోపము, లోభము అమ్మో నేను ఇంకా భగవత్ సంబంధమైన విషయాలు ఇంకొక రెండు శ్లోకాలు నేర్చుకోవాలి, సుబ్రహ్మణ్య భుజంగం నా నోటికి వచ్చేయాలి, ఈ లోభం. మతము నా భగవానుడు నాకున్నాడు ఎందుకంటే నాకేమిటి బెంగ నాకున్నాడు ఈశ్వరుడు, ఇది నీ గర్వం. భక్తి చేత కలిగినటువంటి అతిశయం దీన్నిగా మార్చి ఇప్పుడు నీకు ఎటువంటి పావునిస్తున్నాడు, అది పావు కాదు. ఇప్పుడు నీకు ఈ ఆరు గుణములనేటటువంటి పుష్పాన్ని ఇస్తున్నాడు. కాబట్టి జాగరణం ఎలా చేయాలి అంటే మన మనస్సు అంత తొందరగా సరిగ్గా ఉండదు కదా. ఆరున్నరకి ప్రవచనానికి వస్తేనే నిద్రపోతుంది, రేపు రాత్రి పదింటికి కూర్చోమంటే కూర్చుంటుంది అది. కాబట్టి తెలివైన పని ఏమి చేయాలో తెలుసా అండి? మార్చి మార్చి మనస్సుని కుదుటపరచాలి. కానీ దాన్ని మాయ చెయ్యాలి. ఎలా మాయ చెయ్యాలి? అంతర్లీనంగా భగవంతుడినే పెట్టాలి. పైకి మాత్రం మారిపోతోందని చెప్పాలి. కార్యక్రమం లేస్తుంది మళ్ళీ బాబోయ్ ఏంటంటే ఎవడు నేను కొంచెం కళ్ళు పడిపోతున్నట్టున్నాయి, పాము ఎక్కడుందో అని వెతుక్కుంటూ ఉండాలి. కాబట్టి ఆరున్నర నుంచి ఎనిమిది, ఎనిమిది ఎనిమిదిన్నర ప్రవచనం అయిపోతుంది. అద్భుతమైనటువంటి గంధర్వగానం అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనందరికీ ఇంకా కళ్ళు పడిపోయే టైం వచ్చేసింది. ఇంకా పది, తొమ్మిదిన్నర పది అవుతోంది. కళ్ళు పడిపోకుండా ఉండాలంటే ఇవాళ రోజున మనని ఆపగలిగినది ఏది? అంత్యాక్షరి.
ఇప్పుడు అంత్యాక్షరి పెట్టారనుకోండి, మీరు పెడితే రజోగుణ తమోగుణ ప్రకోపం వచ్చేస్తుంది, సత్వగుణం పోతుంది, జాగరణం కాదు అది, అదో వెర్రి ఆడంగిత తయారవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, అసలు ఎలా మార్చుకోవాలో జీవితాన్ని చూపించడానికి రేపు ఒక కొత్త ప్రయోగం జరుగుతుంది. చిన్న చిన్న పిల్లలు ఇక్కడ కూర్చుని సంగీత విద్వాంసుల సమక్షంలో ప్రసాద్ బాబు గారు ఎంపైర్ గా ఇక్కడ నిర్వహిస్తూ ఉండగా ఎవరికి ఎంత టైంలో పాడాలో ఒకళ్ళు ఒక కీర్తన ఒక పల్లవి పాడి విడిచిపెడతారు. ఏదో ఉదాహరణకి అదిగో అల్లదిగో శ్రీహరివాసము పదివేల శేషుల పడగలమయము అని వదిలేస్తారు. మీరు ఇప్పుడు మామీది ఏమున్నాయి మీరు అందించకూడదు ఎవరును, మీరు దాన్ని వినాలి. ఇప్పుడు మీ మనస్సు ఏం చేస్తుంది, డ్రిల్ చేస్తుంది, మా మీద ఏమున్నాయి కీర్తనలు, మా మీద ఏమున్నాయి కీర్తనలు అని ఆ మము బ్రోవామని చెప్ప, మము బ్రోవామని కాదు నను బ్రోవామని ఆ కీర్తన అని మీలో మీరు మాట్లాడుకుంటుంటారు. ఈలోగా ఈ పిల్లలు పాడతారు, అబ్బాయి ఎంత బాగా పాడారో అనుకుంటారు. ఇలా వాళ్ళ మధ్య భగవత్ సంబంధమైన అంత్యాక్షరి జరుగుతుంటుంది. ఇప్పుడు ఈ కీర్తనలు వింటూ మీరు కూడా మనస్సట పెట్టుకుంటారు, అయిపోయింది, అద్భుతమైన భరతనాట్యం శివతాండవం జరుగుతాయి, అయిపోతుంది, జ్యోతిర్లింగం ఆవిర్భవిస్తుంది. 12 అయింది మీకు తెలియదు, 12 అయిపోయిందని జ్యోతిర్లింగం వచ్చేసింది అంటే మీ 6 గుణాలు పోయాయి, దుర్గుణాలు. జాగరణం పూర్తయిపోయింది, ఈశ్వరానుగ్రహం వచ్చేసింది, ఇప్పుడు మీరు ఆ జ్యోతి వెలుగులో నిలబడతారు. ఇది జ్యోతిర్లింగ ఆవిర్భావము మహాశివరాత్రి నాడు. ఇందుకు జాగరణ, ఇందుకు ఉపవాసం, ఇందుకు పూజ, ఇందుకు వచ్చాయి తప్ప అర్థం పర్థం లేకుండా చెయ్యమని రాలేదు. ఇలాంటి పూజ ఇలాంటి జాగరణ చెయ్యడం కోసమని రేపు మనం ఈ దేవాలయ ప్రాంగణాన్ని వేదికగా చేసుకోబోతున్నాం. కనుక దీనిని జ్యోతిర్లింగము అని శాస్త్రం పిలిచింది. ఇప్పుడు మీరు చూడండి, ప్రధానముగా జ్యోతిర్లింగ ఆవిర్భావమునందు ఏది ఏర్పబడినది మీరు ఆలోచించండి. బ్రహ్మగారికి విష్ణువుకి కలహం వచ్చింది. కలహం దేనికి వచ్చింది, నా అంతవాణ్ణి నేను, నా అంతవాణ్ణి నేను అన్న అతిశయం చేత వచ్చింది బాహ్యంలో కథకి. ప్రపంచంలో భగవంతుడు ప్రతివాడికి ఏదో ఒక విభూతినిస్తాడు, ఏమీ లేకుండా ఎవన్ని ఆయన చెయ్యడు, ఏదో ఒక విభూతి ఉంటుంది. మీరు చూడండి ఆశ్చర్యం ఏమిటో తెలియదు కానీ చాలా మంది సంగీత విద్వాంసుల్లో రెండు నేత్రములు లేనటువంటి వారు అద్భుతమైన సంగీత విద్వాంసులుగా ఉంటుంటారు. మనకి ఇక్కడ శరన్నవరాత్రుల్లో వాయిస్తుంటాడు ఆ పిల్లాడు, నిజంగా అతన్ని చూస్తే మనసు కరిగిపోతుంది, చక్క మెరిసిపోతుంటాడు బంగారంలా. నేను ఇక్కడే వేదిక మీద కూర్చొని చూస్తుంటాను, అది జిప్పు తీసేస్తాడు, మృదంగం తీస్తాడు, పక్కనెట్టుకుంటాడు, జిప్పేస్తాడు, ఇలా పెట్టి తడువుకుని అక్కడ పెడతాడు, అందులోంచి రాయి తీస్తాడు, అక్కడ పెట్టుకుంటాడు, ఆ మృదంగం తీసి టక్ 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 కొట్టుకుంటూ సరిపోతోంది దీనికి కావలసిన శృతి అనుకుంటే మళ్ళీ రాయి అక్కడ పెడతాడు, మైక్ ఎంత దూరంలో ఉందో ఇలా ఇలా తడిమి చూసుకుంటాడు, ఒళ్ళో మృదంగం పెట్టుకుని ఆ పాట వింటూ ఈ సభలో ఎవరున్నారో ఎంతమంది ఉన్నారో ఎవరు పాడుతున్నారో ఏం చేస్తున్నారో అతనికి నేత్రాలు చెప్పవు, కానీ అతను ఈ ఇంద్రియం మీదే ఆధారపడి వింటూ వింటున్నదానికి అనుగుణంగా మృదంగాన్ని సమకూరుస్తాడు. ఏమి ఈశ్వర విభూతి అండి అది, ఈశ్వరుడు ఇచ్చారా లేదా, ఒకటి పోతే ఒకటి ఇచ్చేస్తాడు ఆయన, ఆయన దయాళు. ఇప్పుడు ఈ వినయం ఎప్పుడు ఏర్పడుతుంది, ఈశ్వరుడు నాకు అనుగ్రహించాడు అని మీరు అన్నారనుకోండి, ఈశ్వరానుగ్రహం అండి నాకు కొడుకున్నాడు, అస్తమానం మీకు ఎంతమంది పిల్లలు ఉన్నప్పుడు ఈశ్వరానుగ్రహంలో నా కొడుకు కనక్కర్లేదు. మీరు లోపల మనస్సులో నాకో ఇద్దరు పిల్లలు ఉండడం ఈశ్వరానుగ్రహం, నాకో ఉద్యోగం ఉండడం ఈశ్వరానుగ్రహం, నేను 4 మాటలు చెప్పుకోగలగడం ఈశ్వరానుగ్రహం అన్న భావన పరిపుష్టమైందనుకోండి, దాన్ని వినయము అని పిలుస్తారు. ఈ వినయము లోపించడం కలహానికి కారణమైంది, అతిశయానికి కారణమైంది. ఈ వినయము నేర్చుకో, అందుకే శంకరాచార్య స్వామి వారు షట్పది స్తోత్రం అని ఒక స్తోత్రం చేశారండి. అసలు నిజంగా మీరు ఆ షట్పది స్తోత్రం చదవాలి, ఎంత అద్భుతమైన స్తోత్రం చేశారో తెలుసండి. మనస్సుకు షట్పది అని పేరు, పంచేంద్రియములు ఒక మనస్సు 6 కాళ్లతో ఉంటుంది. అందులో ఆయన అంటారు, స్వామి శ్రీ మహావిష్ణు నాకు నువ్వు వినయమును కటాక్షించు, ఎన్నడూ అహంకారం ఏర్పడకూడదు, సర్వభూతముల యందు దయను కలిగి ఉండేటట్టుగా అంతటా నిన్ను చూసేటట్టు అనుగ్రహించు, అదే జ్యోతిర్లింగ దర్శనం. అందుకే రఘువంశం రచన చేస్తూ కాళిదాస మహాకవి ఒక అద్భుతమైన మాట అంటారు,
దిలీప మహారాజు రాజ్యం చేస్తున్నప్పుడు చేసిన చాలా గొప్ప విషయం ఏమిటి, ప్రజలందరిలో వినయం ఉండేటట్టుగా చూసేవట్టు ఆయన. ఇది ఒక రాజు చెయ్యవలసింది, ఇది ఒక ఉపాధ్యాయుడు చెయ్యవలసింది, ఇది ఒక గురువు చెయ్యవలసింది, వినయం నేర్పాలి శిష్యుడికి. ఈ వినయము ఆరంభం ఎక్కడా? మీరు జ్యోతిర్లింగం గురించి తెలుసుకుంటే అంతటా అది నిర్వహిస్తోంది. అది సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త, నేనెంతటి వాణ్ణని వినయంతో నిలబడతారు. ఈ వినయము మీకు కలగడానికి మహాశివరాత్రి నాటి జ్యోతిర్లింగ దర్శనము, లింగార్చనము ప్రధానమై ఉన్నవి. మీరు చూడండి, ఈ శివలింగమును గురించి కదండి మనం మాట్లాడుకుంటున్నది. ఈ లింగమునకు ఒక విశేషం ఉంది. లోకంలో అన్ని లింగములు ఒక్కలా ఉండవు. మొట్టమొదట అన్నిటికన్నా చాలా గొప్పదైనటువంటి లింగాన్ని స్వయంభూ లింగము అని పిలుస్తారు. స్వయంభూ అంటే ఒకళ్ళు ప్రతిష్ట చేయరు, తనంత తాను వెలుస్తుంది. శ్రీశైలాది క్షేత్రములు రెండు దివ్యలింగములు, అంటే దేవతలు ప్రతిష్ట చేసినవి. కుమారస్వామి ప్రతిష్ట చేసినటువంటి కుమారారామన్ సామర్లకోట అలాంటివి. మానుషలింగములు మనుష్యులు ప్రతిష్ట చేసినవి. ఆర్షలింగములు మహర్షులు ప్రతిష్ట చేసినవి. రాక్షసలింగములు రాక్షసులు ప్రతిష్ట చేసినవి. దైవిక లింగములు వాటంతట అవిగా ఏర్పడతాయి. దైవిక లింగాలు ఇలా ఎలా ఏర్పడతాయని మీకు అనుమానం రావచ్చు. మీలో కొంతమంది అరకు వ్యాలీ వెళ్ళుంటారు. అరకు వ్యాలీ వెళ్ళినప్పుడు బుర్రా కేవ్స్ అని తీసుకెళ్తారు. ఆ బుర్రా కేవ్స్ లో ఒక చిత్రం ఉంటుంది, పైనుంచి నీటి బిందువులు కింద పడతాయి, కొండ తొలిచి లోపలికి గుహ ఉంటుంది, ఆ కొండ ఉపరితలం ఎక్కడో పైన ఉంటుంది. అలా ఎలా పడతాయో పైనుంచి నీటి బిందువు కింద పడుతుంది. పడేటప్పుడు అది ఒకే చోట బయలుదేరి ఒకే చోట పడుతుంటుంది ఆ బిందువు. ఆ నీటి బిందువు టక్ 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 అని పడినప్పుడల్లా అక్కడ ఉన్న భూమి ఇలా 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 పైకి లేస్తూ శివలింగంగా మారిపోయి ఆఖరికి చిత్రం ఏంటంటే ఈ లింగం ఇలా పెరిగి వెళ్ళి ఎక్కడ నుంచి నీటి చుక్కలు పడుతున్నాయో దాన్ని తాకి ఇంకా నీరు పడకుండా ఆపేస్తుంది. మర్రి చెట్టు ఊడవా పెరిగిపోతుంది. దీన్ని దైవిక లింగములు అంటారు. మీరు బుర్రా గుహల్లో చూడొచ్చు. కాబట్టి ఇవి దైవిక లింగములు. బాణలింగములు అని ఉంటాయి, అవి నర్మదా నదీ ప్రవాహము యొక్క ఒరిపిడి చేత ఏర్పడతాయి, వాటిని బాణలింగములు అని పెడతారు. మనం ఈ లింగము ఏదైతే ఉందో ఆ లింగము మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఈ కంటి చేత చూడలేని సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ఆ ఈశ్వరుడే. అందుకే మన వాళ్ళు ఏం చెప్పారంటే తప్పకుండా దేవాలయ దర్శనం అలవాటు చేసుకో అని. ఎందుకు చెప్తారో తెలుసండి, మీరు ఒక భావన చెయ్యాలి. నేను ఎక్కడ నుంచి వచ్చానో వెనక్కి వెళ్ళారనుకోండి, ఎప్పుడో మీరు అమ్మ కడుపులో పడుకున్నారు, అక్కడ వరకు మీకు తెలుసు. ఎందుకంటే అమ్మ కడుపులోంచి వచ్చారు కాబట్టి అమ్మ కడుపులో పడుకున్నారు. అమ్మ కడుపులోకి నేను నేను నేనన్నప్పుడల్లా నేను కోటేశ్వరరావు నేను కోటేశ్వరరావు అని ఒక భావన ఉంటుంది కదా, ఇది అమ్మ కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చింది. అంతకు ముందు కూడా ఎక్కడి నుంచి వచ్చి ఉండాలి కదా, ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది అంటే అంతకు ముందు కూడా నేను ఎక్కడ ఉన్నాను, ఏదో ఉపాధిలో ఉన్నాను, ఆ ఉపాధి వదిలి ఈ ఉపాధిలోకి వచ్చాను, ఆ ఉపాధిలోంచి ఈ ఉపాధిలోకి పెట్టిన వాడు ఎవరు, ఎవరో ఉండాలి కదా పెట్టడానికి, వాడు కదా మళ్ళీ బయటికి తోశారు, వాడే కదా మళ్ళీ ఈ ఉపాధిలోంచి తీసి ఇంకో ఉపాధిలోకి పంపుతున్నాడు, వాడెవరు, వాడు ఎవడా సృష్టికర్త, వాడు పుట్టిన తర్వాత నేను ఇంత ఉండేవాడిని కదా, నన్ను సమానంగా 6 అడుగుల మనిషిని చేసిన వాడెవరు, వాడు స్థితికర్త. మళ్ళీ ఇందులో ఉన్న పంచభూతాల్ని బ్రహ్మాండంలోకి కలిపి నన్ను మళ్ళీ ఇంకో దాంట్లో ప్రవేశపెట్టడమో తనలో కలుపుకోవడమో చేస్తాడు కదా, ఎవడా ప్రళయకర్త. వాణ్ణి ఒకసారి చూడకపోతే కృతజ్ఞత అయిపోతుంది కదా, ఆ రోజు ఎందుకు పనికి రాకుండా పోతోంది. ఆ రోజుకి కన్ను తెరిచినప్పుడు సృష్టి, ఆ రోజంతా తిని తిరిగినప్పుడు స్థితి, నిద్రపోయినప్పుడు లయ, ఒక రోజులో సృష్టి స్థితి లయలు ఉన్నాయా, ఈ మూడు చేస్తున్నవాడు ఎవరు, వాడిని ఒకసారి చూసి వద్దామని మీకు అనిపించద్దు. పనికి మాలిన వాళ్ళందరినీ చూస్తున్నారే మీరు, వీడిని చూసి వద్దామని మీకు ఆర్తి కలిగితే మీరు గుళ్ళోకి వెళ్ళాలి, వాడు అక్కడే ఉంటాడు, ఇంకెక్కడే ఉండడు, వాడు రైతు బజార్లో కనపడ్డా, వాడు మీకు ఆలయంలోనే కనపడతాడు. నా మాటలో అయితే నేను శివపురాణం చెప్తున్నాను, శివాలయమైనా విష్ణుమాలయమైనా కనపడతాడు మీకు. శ్రీమన్నారాయణుడు కానైనా వాడే, శివుడు కానైనా వాడే. నేను ఆ భేదం పాటించలేను, ఎందుకంటే నేను శంకరాచార్యులు వారిని నమ్మి ఉన్నాను కాబట్టి నేను అలాంటి భేదం నేను చెప్పలేను. ఏ దేవాలయానికి వెళ్ళినా వాడే ఆ రూపంలో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు అటువంటి స్వరూపాన్ని మీరు చూస్తే మీకు ఎవరో సృష్టికర్తయో, స్థితికర్తయో, ప్రళయకర్తయో తెలుస్తోంది. అదే ఒక గుర్తుగా చూసినప్పుడు లింగమై కనపడుతోంది. ఇప్పుడు ఈ లింగము రూపమున్నదా రూపము లేనిదా? రూపమున్నది రూపము లేనిది, కాళ్ళు చేతులు లేవు, కళ్ళు ముక్కు లేవు, కాబట్టి ఇది
రూపం ఉన్నది కాదు, రూపం లేదా మీ కంటికి కనపడుతోంది, ఏదో కనపడుతోంది కాబట్టి రూపం ఉన్నది కాబట్టి దీన్ని అరూప రూపి. అలాంటి దాని యందు మనస్సు నిలబెట్టి ఉపాసన చేస్తున్నాడు కాబట్టి కరచరణాదులతో ఉన్న మూర్తి ఉపాసన కన్నా లింగోపాసన ఒక మెట్టు పైన ఉంటుంది ఉపాసనలో. దీని నుంచి దానికి ఎదుగుతారు, ఎదిగి లింగోపాసనం వైపు కెడతారు. అందుకే మహాభారతంలో దీని మీద కొన్ని ఘట్టాలు ఉన్నాయి. లింగోపాసన చేసినటువంటి వాణ్ణి కరచరణాదులతో కూడిన వాడి ఉపాసన భారపరచలేదు, ఒక మెట్టు పైన ఉంటాడు. అంతే కదండి, ఓ బిఏ చదువుకున్నవాడి కన్నా ఓ ఎంఏ చదువుకున్నవాడు ఎక్కువ ఉంటాడు. అయితే శాస్త్ర ప్రయోజనం ఏంటంటే అందరూ అలా పెరగాలని, అంతేకాని ఎవరిని ఎక్కడ ఉండిపోమ్మనో, దానిలో దోషాలు పట్టమనో, విమర్శలు చేసుకోమనో శాస్త్రం చెప్పట్లేదు. కనుక ఇప్పుడు అది లింగము, ఆ లింగ రూపాన్ని దర్శిస్తున్నారు. ఈ లింగమే సాకారం అవుతుంది. ఇప్పుడు ఈ లింగము సాకారమైంది అనుకోండి, పార్వతీ పరమేశ్వరులుగా కనపడతారు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా మనసులో పట్టుకుని వినండి. రేపటి రోజున మీకు ఒక అపురూపమైనటువంటి మూర్తిని ఇస్తారు పూజ చేసుకునేటప్పుడు. ఆ మూర్తి ఎలా ఉంటుందో తెలుసండి, పంచసామ్యములు కలిగినటువంటి మూర్తిగా ఉంటుంది. పంచసామ్యములు కలిగినటువంటి మూర్తి అంటే ఒక మంచం ఒకటి వేసి ఉంటుంది. ఆ మంచానికి ఆగ్నేయమునందు చతుర్ముఖ బ్రహ్మగారు కోడలు ఉంటారు. అదే మంచానికి నైరుతి దిశయందు శ్రీ మహావిష్ణువు ఒక కోడుగా ఉంటారు. వాయువ్య దిశయందు రుద్రుడు కోడుగా ఉంటాడు. ఈశాన్య దిక్కునందు మహేశ్వరుడు కోడుగా ఉంటాడు. ఇలా తల కనపడుతూ పర్యంకంగా అంటే పైన ఉండేటటువంటి బెడ్డగా సదాశివుడు ఉంటాడు. దాని మీద ఇద్దరు కూర్చుని ఉంటారు. ఇద్దరు ఎర్రగా ఉంటారు. ఇద్దరికీ నాలుగేసి చేతులే ఉంటాయి. ఇద్దరి మొహాలు గుండ్రంగా ఉంటాయి. ఇద్దరు ఒకే ఆయుధాలు పట్టుకుంటారు. ఇద్దరి పేర్లు ఒక్కలా ఉంటాయి. ఈయన శివ అయితే ఆవిడ శివా, ఈయన హంస ఆవిడ హంసి, ఈయన భైరవ ఆవిడ భైరవి, ఆయన సమయ ఆవిడ సమయి. ఇద్దరి ఎందు ఏ తేడా ఉండదు. ఆయన ఎడమ తొడ మీద ఈవిడ కూర్చుంటుంది. అంటే సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త. సృష్టి స్థితి ప్రళయములే కాకుండా, లయములే కాకుండా తిరోధాన అనుగ్రహములని ఇంకో రెండు చేస్తారు. ఈ తిరోధానం అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారో మీకు తెలియకుండా చేయడం, తెరడ్డం పెట్టేయడం. దీన్ని తిరోధానం అంటారు. అజ్ఞానం. ఆవిడే అనుగ్రహిస్తే తెరపైకి ఎత్తేస్తుంది, ఎక్కడి నుంచి వచ్చారో చెప్పేస్తుంది. కాబట్టి ఇప్పుడు పరబ్రహ్మంలో కలిపేస్తాడు. ఇలా కలిపేయడాన్ని అనుగ్రహం అంటారు. ఇది ఆ పర్యంకం సదాశివుడు చేస్తాడు. ఇలా చేసేటటువంటి ఏదో చేసేవాళ్ళు ఎవరున్నారో, సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త, అనుగ్రహకర్త, తిరోధానకర్త అయినటువంటి ఈ ఐదుగురు, ఈ ఐదో చేసేటటువంటి వాళ్ళు, అమ్మా అలా పిల్లవాడి నోరవి ముయ్యకండమ్మా, తప్పువాడు చిన్నవాడు, వాడికి ఏం తెలుసు పాపం సభ గురించి, వాడికి శివలింగం గురించి ఏమర్థం అవుతుంది. మీరు వాడిని తీసుకుని కొంచెం దూరంగా వెళ్ళండి తల్లి. మీరు అలా సభలో కూర్చుంటే ఇబ్బంది కదా, మీరు దూరంగా వెళ్ళండి. నేను అలాంటివి సహించను. మీరు దూరంగా వెళ్ళండి, అలా కూర్చోవద్దు, దూరంగా కూర్చుని వినండి, మీకు అర్థం అవుతుంది. అంతే తప్ప పిల్లాడిని నోరు మూయడం, వాడిని వాడు అరుస్తూ ఉండడం ఇవి నేను అంగీకరించాను. మీరు పిల్లవాడిని తీసుకుని పక్కకు పెడతారా, నేను మంగళాశాసనం చెప్పేయాలా? మీరు పక్కకు వెళ్ళండి. అంతేగాని పిల్లవాడు వాడు చంటివాడు, వాడికి ఏం తెలియదు, వాడి నోరు నొక్కేయడం ఏమిటి? కనుక సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహము అనబడేటటువంటి ఐదుటినే చేసేవాళ్ళు ఎవరున్నారో వాళ్ళని కామేశ్వర కామేశ్వరి అంటే వాళ్ళు లోకమునందు మొట్టమొదట ఈ సృష్టినంతటిని చెయ్యడం కోసమని ఆవిర్భవించినటువంటి మూర్తులు. అవి రెండు ఎర్రగానే ఉంటారు. పంచసామ్యములు అంటారు. ఈ పంచసామ్యములు చాలా చిత్రమైనటువంటి సామ్యంతో ఉంటారు. వాళ్ళని మీరు వేరు చేసి చెప్పలేరు. పేర్లు సమానం, రూపము ఎరుపు, ఇద్దరివి నాలుగు చేతులు, ఇద్దరికి మూడు కళ్ళు, ఇద్దరికి చంద్రరేఖ, అదే చంద్రమౌళీశ్వర ఆరాధన. అన్ని కోర్కెలు తిరుతాయి మహాశివరాత్రి నాడు ఆ పూజ చేస్తే. నివాసము ఇద్దరికీ రేణువు, ఇద్దరికీ మణిద్వీపం, ఇద్దరికీ శ్రీచక్రం, ఇద్దరికీ కైలాసం. ఇద్దరు చేసే పనులు పంచకృత్యాలు, సృష్టి స్థితి లయము తిరోధానము అనుగ్రహము. ఇద్దరి ఆశీర్వచనము ఒక్కటే. అందరూ చిట్ట చివరికి ఈశ్వరుల్లోకి చేరాలి. అందరు బిడ్డలు సంతోషంగా ఇహమునందు ఉండాలి. ఇది ఇద్దరి యొక్క ఆశీర్వచనం. ఇద్దరి యొక్క ఈ సమాన లక్షణాలని పంచసామ్యములని పిలుస్తారు. ఈ పంచసామ్యములు కలిగినటువంటి మూర్తులను కామేశ్వర కామేశ్వరి అని పిలుస్తాం. ఈ మహాకామేశ్వర కామేశ్వరి మూర్తులనే చాలా అరుదుగా దొరుకుతుంది.
ఈ మూర్తులనే రేపు మీకు పూజకి ఇస్తారు. ఇదే ఇందులోకి ఆదిశంకరాచార్యుల వారిని కూడా ఈ పక్కకొచ్చేటట్టుగా ఏర్పాటు చేశారు. కాబట్టి రేపటి రోజున ఈ మూర్తి మీద ఒక్క పువ్వు పడితే సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములు జరిగి చేసేటటువంటి దేవతల మీద, మహాకామేశ్వర కామేశ్వరీల మీద, జగద్గురువులైన శంకర భగవత్పాదుల పాదాల మీద ఆ పువ్వులు పడిపోయినట్టే. కాబట్టి మహాశివరాత్రి ధన్యమైపోలా, నేను అబద్ధాలు చెప్పి ఊరించలేదు. ఎంత మీకు గొప్పదైన మూర్తో చూడండి, శివలింగాన్ని అందరూ ఉపాసన చేయలేరు. ఈ మూర్తిని మీరు ఇంట్లో పెట్టుకుని ఉపాసన చేయవచ్చు, నమస్కరించవచ్చు. అంత గొప్ప మూర్తి. మీ అందరికీ రేపటి రోజు పూజలో ఈ మూర్తిని ఇచ్చి పూజ చేయిస్తారు. ఏమమ్మా అంటే రేపు మీరు చూసినప్పుడు మళ్ళీ ఏమిటండి ఇది అని మీరు కంగారు పడక్కర్లేదు. లింగాన్ని సాకారం చేస్తే, కంటితో చూసేటట్టు చూస్తే ఇదిగో ఇలా అవుతారు. చూసారా, ఇద్దరి ముఖాలు గుండ్రం, ఇద్దరి చేతులు, ఇద్దరికి నాలుగేసి చేతులు. మీరు చాలా జాగ్రత్తగా చూడాలి. ఇటు పక్కన ఆయన చెరుకు విల్లు పట్టుకున్న దోచెయ్యి, మిగిలినటువంటివి పంచబాణాలు. అలాగే దాన్ని దట్ విచ్ గోస్ అంకుశం, అంకుశం పక్కన ఉన్నటువంటిది అశూలం. అలాగే అమ్మవారు కూడా అవే, ఆయన ఎడమ తొడ మీద పర్యంకం, సదాశివుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, రుద్రుడు, ఇవి పక్కన శంకర భగవత్పాదులు. ఇది ఈ సమస్త సృష్టికి హేతువై మొట్టమొదట పైకి లేచినటువంటి సాకారమూర్తులు. లింగారాధనమును సాకారం చేస్తే ఇది అవుతుంది. ఇటువంటి సాకారమూర్తినే మీ అందరూ రేపు ఉదయం చక్కగా కూర్చుని నామాలు చెప్తూ, ఏమ్మా రేపు మీరు చూద్దురుగా తల్లి మీ అందరికీ పూజలు ఇస్తాం. ఏమ్మా మీరు చూసినప్పుడు ఆ శివలింగం ఎటువైపు చూస్తోంది అని నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీరు చెప్పగలగడం అనేటటువంటిది అంత తేలికైనటువంటి విషయమా? ఇప్పుడు నేను ఒక వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలోకి వెళ్ళాననుకోండి, వెంకటేశ్వరుడు ఇటు చూస్తున్నాడు అని అడిగాను అనుకోండి, నీ మోహం అది నీకు తెలియదా అంటారు. స్వామికి మనం ఒక పక్కకి నించున్నప్పుడు స్వామి ఎటున్నారో అటు చూస్తున్నారు అని చెప్తాం. తూర్పు ముఖంగా ఉన్నారనుకోండి, తూర్పు చూస్తున్నారంటాం. ఒక శివలింగం దగ్గరికి వెళ్ళి శివలింగం ఇటు చూస్తోంది అని అనుకోండి, ఇప్పుడు మీరు ముందు కూర్చుని చెంబుడు నీళ్లు పోస్తే ముందుకు చూస్తోంది, అటు పక్కకి చూస్తోందా అంటే అటు పక్కన కూర్చుని నీళ్లు పోస్తే అటు చూస్తోంది, అటు చూస్తోందా అంటే అటు చూస్తోంది, ఇటు చూస్తోందా అంటే ఇటు చూస్తోంది, పైకి చూస్తోందా అంటే పైకి చూస్తోంది. మరి పైన గోడుగా లేదండి, మరి అసలు ఎటు చూస్తున్నట్టు శివలింగం అంటే శాస్త్రం అంది, ఒక్క శివలింగం మీద ఆచార్యముఖేనా మీ అందరి తరపున నీళ్లు పోస్తే ఎందుకంత శక్తి ఆవిర్భవిస్తుందో తెలుసా అండి. నేను మీకు ఒక యథార్థం చెప్తాను, నేను పరమ సత్యం చెప్తున్నాను. చంద్రశేఖర బ్రహ్మాచార్య స్వామి వారు చెప్పిన విషయం మీకు చెప్తున్నా. మీరు శివాలయం లోపల కూర్చుని శివలింగానికి అభిషేకం చేయడం కన్నా మీరు రుద్రాధ్యాయంతో వేరొకరు అర్చక స్వాములు అభిషేకం చేస్తూ ఉండగా బయట కూర్చుని కైమోడ్చి నమస్కరించియే ఎక్కువ ప్రయోజనాన్ని పొందుతారు. ఇది పరమసత్యం. అందుకే రేపు సాకారమూర్తికి మీరు పూజ చేస్తారు, శివలింగానికి వాళ్ళు అభిషేకం చేస్తారు. దాని వలన మీకు ఏమి ఇబ్బంది ఉండదు, ప్రయోజనం అధికం అవుతుంది. కనుక చూడండి, ఇప్పుడు ఈ శివలింగం తూర్పు వైపుకి ఉన్నటువంటి ముఖం, ముఖం అంటే శివలింగంలో తూర్పుకి చూస్తుంది కదండి కొంత, ఇలా చూస్తున్న దాన్ని తత్పురుష ముఖము అంటారు. ఇది వాయువుని అధిష్టానంగా ఉంటుంది. దీని వలన అజ్ఞానం కలుగుతుంది, అంటే ఏది తెలియబడాలో అది తెలియకుండా చేస్తుంది. దక్షిణానికి చూసేటటువంటి ముఖాన్ని అఘోర ముఖము అని పిలుస్తారు. ఇది అగ్నిహోత్రాన్ని శాసిస్తుంది, అది అగ్నిహోత్రంగా ఉంటుంది, అది లయం చేస్తుంది. ఈ లోకాలన్నింటినీ తనలోకి తీసుకునేటటువంటిది అగ్నిముఖం. ఇది జ్ఞానాన్ని కూడా ఇస్తుంది, మీ అజ్ఞానాన్ని దహిస్తుంది. అలాగే పశ్చిమానికి ఒక ముఖం చూస్తుంది, ఇది సద్యోజాత ముఖము అంటారు. ఇదే రేపు మీరు విందురు గాని పశ్చిమ ముఖం నుంచి నీళ్లు, పాలు, పసుపు నీళ్లు, విభూతి జలాలు, పళ్ళరసాలు కారిపోతుంటే అది తడిసినప్పుడల్లా మీకు అనుగ్రహం కలిగేస్తుంటుంది. కాబట్టి ఇప్పుడు అది భూ సంబంధంగా ఉంటుంది, అది సృష్టికి కారణం అవుతుంది. అందుకే మీరు చూడండి, లోకంలో రెండేనండి,
ఏమండి పిల్లలు పుట్టలేదు, సుందరకాండ చదువుకోండి. ఏమండి పిల్లలు పుట్టలేదు, శివాభిషేకం చేసుకోండి. ఏమండి దుష్ట నక్షత్రంలో పిల్లాడు పుట్టాడు, సుందరకాండ పారాయణ చేసుకోండి. ఏమండి దుష్ట నక్షత్రంలో పిల్లాడు పుట్టాడు, అభిషేకం చేసుకోండి. ఏమండి అపమృత్యు వస్తుందేమో అని భయంగా ఉంది, సుందరకాండ చదువుకోండి. ఏమండి భయంగా ఉంటోంది, శివాభిషేకం చేసుకోండి. ఏమండి పీడకలు వస్తున్నాయి, సుందరకాండ చదువుకోండి. ఏమండి పీడకలు వస్తున్నాయి, శివాభిషేకం చేసుకోండి. ఈ రెండే లోకంలో, ఇంకోటి లేదు మూడోది. కారణమేమి, ఈ రెండే హనుమ శివాంశ. మహానుభావుడు రామచంద్రమూర్తి గురించి అసలు చెప్పవలసిందే ఉంది, అంత జ్యోతిస్వరూపుడు ఆయన. కాబట్టి ఆ రెండే అంత గొప్పవి. కనుక చూడండి, ఉత్తరంగా చూసే ముఖాన్ని వామదేవ ముఖం అంటారు. ఇది నీటిని అధికారముతో కలిగి ఉంటుంది, ఇది స్థితికారకమై ఉంటుంది, లోకాన్నంతటినీ బతికిస్తుంది. అందుకే వర్షాలు పడట్లేదు శివలింగానికి అభిషేకం చేయండి అంటారు. చేస్తే వామదేవ ముఖం బాగా తడిసిందనుకోండి, అనుగ్రహించి వర్షాలు పడతాయి. పైకి ఒక ముఖం చూస్తూ ఉంటుంది, ఇది ఈశాన ముఖం అంటారు. ఇది దీని సదాశివ అని పిలుస్తారు. ఇది ఆకాశ స్వరూపి అయి ఉంటుంది, ఇదే మోక్షాన్ని కటాక్షిస్తుంది. అందుకే మహన్యాసము అని చేయిస్తారు. నా రుద్రో రుద్రమచ్చయేత్, మీరు రుద్రుడు కాకుండా రుద్రుండదు, అర్చించకూడదు. అందుకే ఇవన్నీ మీలోకి ఆవాహన చేసుకునే ముందు తూర్పుకి దిగి నమస్కారం, దక్షిణానికి నమస్కారం, పశ్చిమానికి నమస్కారం, ఉత్తరానికి నమస్కారం, పైకి నమస్కారం, కిందకి నమస్కారం, అవయవాల్లోకి న్యాసం అన్ని చేయిస్తారు. మనకి ఆ మంత్రాల అర్థాలు తెలియకుండా చేసేస్తూ ఉంటాం. యదార్థమునకు ఇదంతా శివుడి యొక్క ముఖాలుగా చూస్తారు. ఇప్పుడు శివలింగం ఎన్ని వైపులు చూస్తోంది? నాలుగు దిక్కులు చూస్తూ ఐదో దిక్కును కూడా చూస్తోంది. కాబట్టి అది ఈ నాలుగింటి, ఈ ఐదింటితో పంచభూతములను శాసిస్తుంది. ఈ ఐదింటితో సృష్టి, స్థితి, లయ, అజ్ఞాన, మోక్షములు ఐదింటికి కారకమవుతుంది. ఈ ఐదింటితో మీకు సమస్త ఫలితములను ఇచ్చేస్తుంది. కాబట్టి శివలింగం చల్లబడ్డం, ఊరంతా చల్లగా ఉండడమే. కాబట్టి అసలు శాస్త్రం అంది, అసలు లింగములకు బాహ్యమునందు ఏమీ లేదు, లోకములన్నీ ఆ లింగంలోనే ఉన్నాయి. మొత్తం బ్రహ్మాండాలన్నీ కలిపి లింగాకృతిలో ఉన్నాయి. ఆ లింగాకృతిలోనే మీరున్నారు, నేనున్నాను. ఆ లింగానికి పూజ చేస్తే సమస్త లోకములకు పూజ జరిగిపోయింది. ఆ దిక్పాలు దేవతలు అందరికీ పూజ అయిపోయింది. కాబట్టి లింగ పూజ చేసిన వాడు అన్నీ చేసినట్టే వాడికి సమస్త ఫలితములు వచ్చేస్తున్నాయి. ఆ లింగమునందే అది ఏ సమస్త తత్వమై ఉన్నది. దానిలోంచి లోకములు వస్తున్నాయి, దానిలోంచి లోకములు నిలబడుతున్నాయి, దానిలోకి లోకములు వెళ్ళిపోతున్నాయి. అది విశ్వేశ్వరుడై ఉన్నాడు, విశ్వనాథుడై ఉన్నాడు, విశ్వనాథ లింగమై ఉన్నది. మీరు చూడండి, సాధారణంగా మనం శివాలయంలోకి వెళతాం. శివాలయంలోకి వెళ్ళినప్పుడు ఎనిమిది కనపడతాయి మీకు. అంటే లోపలికి వెళ్ళినప్పుడు శివలింగ దర్శనం ఒక్కటే చేస్తూ ఉంటారు. తెలియక శివలింగమునందు ఒక అపచార ధోరణి మనం చేస్తూ ఉంటాం. ఏమిటో తెలుసా అండి? శివాలయం గోడ కానుకోవడం, దేవాలయాల్లోకి వచ్చి గోడలకి ఆనుకోవడం, దేవాలయాల్లో ఉన్న స్తంభానికి ఆనుకోవడం తెలియక. తెలిసితే పాపం చేయరనుకోండి, అది తెలియని తెలియకపోతే దాని ఎందుకు దోషం లేదు. తెలుసుకున్న తర్వాత చెయ్యరు కూడా, చెప్తే సాత్వికులు వెంటనే వాళ్ళు మార్చుకుంటారు. అవి కూడా ఈశ్వర స్వరూపమే అయి ఉంటాయి. మీరు దేవాలయం గోడ దగ్గరికి వెళ్ళి ఇది శివాలయంలో లింగమేం కాదు కదండి అని చెప్పి ఆ గోడని కొట్టారనుకోండి, నిష్కారణంగా శివుణ్ణి కొట్టినట్టే లెక్కేస్తారు మిమ్మల్ని శాస్త్రంలో. ఎందుకో తెలుసా అండి? శివాలయమునందు ఎనిమిది రూపాల్లో లింగం ఉంటుంది. అందుకే పూర్వం పెళ్లిళ్ళు కానీ ఉత్సవాలు కానీ జరిగితే ధ్వజస్తంభం ఎక్కడ వరకు కనపడుతోందో అక్కడ మేళతాళాలు ఆఫ్ చేసేయాలి. ధ్వజస్తంభం కనపడింది అనుకోండి, అంటే అక్కడ పరమాత్మ ఉన్నారు, అక్కడ పరమాత్మ ఆలయం ఉంది. కాబట్టి నువ్వు చేసుకునే పెళ్లి మేళతాళాలు ఆయనకి వినపడ, ఆయన దిక్కి భంగం చేయకూడదు, ఆయన అనుగ్రహంతో జరుగుతోంది. మళ్ళీ ధ్వజస్తంభం కనపడనంత దూరం వెళ్ళాక మేళం చేయాలి. అందుకే అన్ని ప్రాకారాలు కూడా ఉండేవి. అలా కొంచెం వెళ్ళేటప్పటికి ఇంకా లోపల మూర్తి దగ్గరికి అసలు వినపడదు. అంతంత ప్రాకారాలతో ఆగమం ప్రకారం అన్ని గోడలతో అంతంత పెద్ద పెద్ద ఆలయాలు కట్టేవారు. ఒక్క ఆలయం కట్టాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టేదో పూర్వం. ఆగమం ప్రకారం నిర్మాణం అయినటువంటి దేవాలయాల లోపలికి వెళితే మీరు అరుణాచలేశ్వరుడి దర్శనానికి వెళ్ళండి, ఒక ఊరంతా తిరిగేసినట్టే. అంత లోపలికి వెళ్ళాలి. మీరు ఒక్కసారి చిదంబరంలో శివలింగ దర్శనానికి వెళ్ళండి, ఎంత లోపలికి వెళ్ళాలో, ఎంతంత ప్రాకారాలో. శాస్త్రం అంది ఆ శివుడు ఎనిమిది రూపములుగా ఉన్నాడు. అదే మొట్టమొదటిది గోపురము. ఆలయ ద్వారం దగ్గర పెద్ద పెద్ద గోపురాలు ఉంటాయి. అందుకే పూర్వం మహారాజులు కష్టపడి గోపురాలు కట్టారు. శ్రీశైలంలో కృష్ణదేవరాయల వారు గోపురం కట్టారు.
ఆ శివాజీ శివాజీ గోపురం అని ఓ గోపురం కట్టాడు. ఎందుకో తెలుసా అండి, గోపుర నిర్మాణం చెయ్యడం అంటే అది శివాలయం కట్టేసినట్టే. గోపురముగా శివుడే, గర్భాలయ శిఖరముగా. ఈ గోపురం కాకుండా మళ్ళీ మీరు లోపలికి వెళ్ళిన తర్వాత గర్భాలయానికి పైన శిఖరం ఉంటుంది, దాని మీద త్రిశూలం ఉంటుంది. విశ్వాలయం అయితే ఓ సుదర్శన చక్రం ఉంటుంది. కాబట్టి ఆ గర్భాలయము యొక్క శిఖరము అది శివుడే. అందుకే మనకి పూర్వం విమాన వెంకటేశ్వరుడు ఇప్పటికీ వెంకటాచలంలో ఉంటుంది, విమానంలో ఉండేవాడు. మీరు లోపలికి వెళ్ళిన తర్వాత ఏదో వార్త తెలిసిందనుకోండి, తొందరగా బయటికి వెళ్ళిపోవాలి. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి వీలు లేనంత జనంతో నిండి ఉందనుకోండి, అప్పుడు మాత్రమే ఉపయోగించడానికి శిఖరంలో మళ్ళీ లోపల ఉన్నవాడి మూర్తి అక్కడ పెడతారు. పెడితే విమానంలో దర్శనం చేసి వెళ్ళిపోయేవాడు. విమానంలో మూర్తికి లోపల ఉన్నటువంటి ధ్రువమూర్తి అభేదం ఆగమంలో. అందుకే ఇప్పటికీ వెంకటాచలంలో విమాన వెంకటేశ్వరుడి దగ్గరికి వచ్చేటప్పటికీ వెంకటేశ్వర స్వామి వారి పల్లకి ఆపుతారు ఒకసారి. కనుక ఆ గర్భాలయ శిఖరం శివుడు, ధ్వజస్తంభం శివుడు, ప్రాకారం, ప్రాకారం అంటే గోడ, గోడ శివుడు, బలిపీఠం శివుడు. ఇప్పటికీ కొన్ని కొన్ని శివాలయాల్లో బలిపీఠానికి ధ్వజస్తంభ పీఠానికి అభిషేకం చేస్తారు, తెలుసా అండి. అభిషేకం చేసి శివలింగానికి అభిషేకం చేస్తారు. బలిపీఠం తర్వాత మహాలింగం అని పిలుస్తారు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, లోపల ఉన్న శివలింగాన్ని మహాలింగం అంటారు. ఆ శివలింగం మీద ఇలా కొన్ని కొన్ని గీతల్లా ఉంటాయి. మీరు పెద్ద పెద్ద దేవాలయాలకు వెడితే ఇలా లింగాలు ఉంటాయి, ఇలా సారికలు ఉంటాయి. ఆ నేను భీమవరంలో ఉపన్యాసాలకు వెళ్తే ఒక దేవాలయానికి తీసుకెళ్లారు. శివలింగం అంటే ఎంత శక్తివంతంగా ఉంటుందంటే, రాజరాజ నరేంద్రుడు రాజమండ్రి నుంచి గుర్రం మీద వెళ్ళిపోతున్నాడు సైన్యంతో. ఒక పెద్ద పాము అడ్డొచ్చింది, అడ్డొచ్చి ఆ గుర్రాలు ముందుకెళ్లకుండా వెనక్కి తరిమింది. రాజరాజేంద్రుడు చీకటి పడిపోతోంది, పాము ఎందుకు ఇలా అడ్డొస్తోందని వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు రాజమండ్రి. మర్నాడు మళ్ళీ అదే ప్రాంతం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ పాము పడగబట్టి నిలబడింది. ఈ పాము నాకేదో చెప్పబోతోందని, మహానుభావ సుబ్రహ్మణ్య నిన్ను నేను అనుసరించి వస్తాను, ఏం చూపించాలనుకుంటున్నావు అన్నాడు. ఆ పాము అలా పాకుతూ వెళ్ళింది. ఏ ఊరయ్యా సత్యనారాయణ? అది మైనస్ మార్కులు వేసేసానయ్యా నీకు. కాబట్టి ఆ పాము పాకుతూ వెడితే ఆ తణుకు దాటగానే తేతలా, కరెక్టనా? ఆ నీకు 100 మార్కులు వేసేసాను కూర్చో. తేతలి దగ్గరికి వెళ్ళేసరికి ఆ పాము పాకుతూ వెడుతోంది. గుర్రం మీద రాజరాజ నరేంద్రుడు అనుసరించాడు. అది ఒక పెద్ద డొంకలాంటి దాని దగ్గరికి వెళ్ళి అదృశ్యమైపోయింది. అక్కడికి వెళ్ళి ఆకులు అవి తీశారు. తీస్తే స్వయంభూలింగం ఉంది అక్కడ. 2 నందులు ఒకే పీఠం మీద ఉన్నాయని గుడి కట్టాడు. మీరు చూస్తే ఆశ్చర్యపోతారండి, ఇంత శివలింగం. మీరు వచ్చారు కదమ్మా, ఆ శివలింగం దాని మీద మచ్చలు ఉంటాయి, ఇలాగా ఇలా సూత్రాల్లా ఉంటాయి. వాటిని ఏమంటారో తెలుసా అండి, శివలింగం మీద అలా ఉంటే గీతలు. చాలా మంది అడుగుతుంటారు ఏమిటండి ఆ గీతలు, ఏమిటండి శివలింగం మీద అంటుంటారు. వాటిని బ్రహ్మసూత్రములు అని పిలుస్తారు. శివలింగం మీద గీతలు ఉంటాయి. అవి సాధారణంగా స్వయంభూలింగాల మీద ఉంటాయి. కొన్ని కొన్ని చాలా గొప్ప గొప్ప ప్రతిష్టలు జరిగిన చోట శివలింగాల మీద ఆ బ్రహ్మసూత్రాలు ఉంటాయి. కాబట్టి దాన్ని మూలలింగము అని పిలుస్తారు. శివాలయంలో ఉన్న లింగాన్ని మూలలింగ దర్శనం చేశారా అంటే మహాలింగ దర్శనం చేశారా అని అడగాలి. మూలలింగము, చండీశ్వరుడు ఒక లింగము, ఇవి కాకుండా అర్చక స్వామి ఒక లింగము. అందుకే నందికి శివుడికి మధ్యలోకి అర్చకుడు ఒక్కడు వెళ్ళవచ్చు, ఎందుకంటే లింగమే వెళ్ళినట్టు లెక్క. అర్చకుడితో కూడా గట్టిగా మాట్లాడకూడదు. అర్చకుడు ధూర్తుడైనా సరే మీరు అక్కడ ఏం దెబ్బలాడడం అవి చేయకూడదు, వచ్చేయాలంటే. అర్చకుడు కూడా శివస్వరూపం అని చెప్పింది శాస్త్రం. 8 రూపాలుగా శివలింగం ఉంటుంది. అయితే మీరు ఇక్కడ ఒక్క విషయాన్ని శివలింగం విషయంలో గమనించాలండి. ఆశ్చర్యం ఏమిటవుతుందంటే, లింగంలో కొన్ని కొన్ని స్వయంభూలింగాలు తాము ఎందుకు ఆవిర్భవించాయో ఆ మచ్చలు తమ మీద పెట్టుకుంటాయి. అప్పుడు అవి ఏం చేస్తాయో తెలుసా అండి, ఆ క్షేత్రము యొక్క పేరు శివలింగానికి వచ్చేట్టుగా మార్చుకుంటాయి. ఇది చాలా చిత్రంగా ఉంటుందండి. అసలు ఆ శివలింగాలు ఆ శివాలయాల యొక్క వ్యవస్థ మీకు నేను ఇలాంటి దాంట్లో ఒక ఉదాహరణ ఇవ్వగలను. మీరు చూడండి, శ్రీకాళహస్తి అనే ఒక క్షేత్రం. మీరు శ్రీకాళహస్తిలో అంతరాలయ దర్శనానికి వెడితే
కర్పూర హారతితో చూపిస్తూ మీకు చూపిస్తారు. పైన మీరు జాగ్రత్తగా చూస్తే పడగలు కనపడతాయి, పైన పావు ఉంటుంది, కొంచెం మధ్యలోకి వచ్చిన తర్వాత చూస్తే ఏనుగు కనపడుతుంది, కింద పీఠం దగ్గర పెట్టి చూస్తే సాలె పురుగు కనపడుతుంది. ఆ మూడిటికి మోక్షం ఇచ్చినటువంటి ఆవిర్భావలింగం ఉంది కనుక ఆ శివలింగం మీద ఈ మూడు మచ్చలు ఉంటాయి. అందుకే దాన్ని కాళహస్తీశ్వర లింగం అంటారు. కానీ మీరు మూలలింగం అని పిలవచ్చు, తప్పేం లేదు, లేదా మహాలింగం అని పిలవచ్చు. ఇప్పుడు మూడు మచ్చలతో కాళహస్తీశ్వర లింగం అండి అంటారు. అలాగే తిరుపతికి దగ్గరలో గుడిమల్లాం అని ఒక క్షేత్రం ఉంది. మీరు ఆ గుడిమల్లాం వెడితే అక్కడ ఒక గమ్మత్తు ఉంటుంది. చతుర్ముఖ బ్రహ్మగారు ఒకనొక సమయంలో శాపవశాత్తు చిత్రసేనుడు అనబడేటటువంటి ఒక గంధర్వుడిగా జన్మించాడు. బ్రహ్మగారు శివలింగము యొక్క ప్రారంభమునందు ఆది అందు ఉంటారు. ఇంకొంచెం పైకి చూస్తే మధ్యలోకి వెళ్ళేటప్పటికీ శ్రీ మహావిష్ణువు పరశురాముడిగా ఉంటాడు. అక్కడ పరశురామ ప్రతిష్ట లింగం. పైన చూస్తే శివుడు ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ఆ లింగాన్ని గుడిమల్లాల్లో లింగం, ఇది పరశురామ లింగం అని బ్రహ్మలింగం అని దాన్ని పేర్లు పెట్టి పిలుస్తుంటారు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి, గుడిమల్లాల్లో గుడిమల్లాం శివలింగం దగ్గర అభిషేకం జరిగే చోట మీరు వెళ్ళి అడిగితే చూపిస్తారు, పక్కన ఒక చిన్న గుండం లాంటిది ఉంటుంది, ఉండి దాని మీద మూత పెట్టేసి ఉంటుంది. ఎక్కడ నుంచి వస్తుందో తెలియదు, ఊళ్ళో ఎక్కడ నీటి చుక్క ఉండదు. ఇప్పటికీ అక్కడ స్థానికులు, నేను ఆ దర్శనం చేసుకోవడానికి వెళ్ళడానికి ఒక రెండు నెలల ముందే జరిగింది అది, గంగా నది భూమి లోపల నుంచి వచ్చి ఆ కింద ఉన్నటువంటి బిలంలోంచి పైకి తన్నేస్తుంది. తన్నినప్పుడు ఎంత ఎత్తు తన్నుతుందో తెలుసండి, ఈ ధార ఇంత లావున బిలంలోంచి పైకి లేచే శివలింగాన్ని అభిషేకం చేస్తుంది. అలా ఎన్నాళ్ళు చేస్తుంది, 9 రోజులు చేయొచ్చు, 10 రోజులు చేయొచ్చు, 15 రోజులు చేయొచ్చు, నెలలు చేయొచ్చు. ఆ ఊరు ఊరంతా నీటితో నిండిపోతుంది. నిండిపోయిన తర్వాత కొన్నాళ్ళకి గర్భాలయంలోనూ ఆలయంలో నిండిపోయిన అభిషేక జలాలన్నీ మళ్ళీ ఆ గుండమే తీసేసుకుంటారు, మళ్ళీ వెళ్ళిపోతాయి. అలా వెళ్ళిపోయిన తర్వాత మీరు మూతెత్తి చూస్తే ఏమీ ఉండదు, ఖాళీ. ఇన్ని నీళ్ళు ఎలా వస్తాయో, ఎలా జరుగుతుందో అభిషేకం ఇప్పటికి ఎవరికీ తెలియదు. మీరు కావాలంటే కోటేశ్వరరావు అబద్ధం చెప్పారనుకుంటే గుడిమల్లాం వెళ్ళి అడగండి, ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళని మీరు అడిగితే తీసుకెళ్లి చూపిస్తారు. కాబట్టి గుడిమల్లాంలో ఉండేటటువంటి లింగానికి అటువంటి పేరు. అలాగే వెంకటాచలం కొండ కింద కపిల తీర్థము అని ఒక తీర్థం, అక్కడ ఉండే శివలింగం తేనె రంగులో ఉంటుంది, బలేగమ్మత్తుగా ఉంటుంది. దాని మీద మీరు జాగ్రత్తగా చూస్తే ఆవు పాదాలు ఉంటాయి. మా వర్ధస్య, ఇంకా పెరగవద్దు అని పాతాళంలో కపిల మహర్షి పూజ చేస్తున్న శివలింగం భూమిని భేదించుకుని పైకొస్తే కామధేనువు తన పాలధారలతో అభిషేకం చేసి గెట్ట తీసి ఆయన మీద పెట్టి అడిగింది, మా వర్ధస్య ఇక పెరగకు అని అడిగింది. ఆ పాదము కనపడుతుంటుంది, కపిల మహర్షి చేత పూజ చేయబడింది కాబట్టి దాన్ని కపిలలింగము అని పిలుస్తారు. కాబట్టి శివాలయంలో లింగము ఒకటే, మీరు పిలిచినప్పుడు మూలలింగం అని పిలుస్తారు. స్థూలలింగం ఆలయ గోపురం, భద్రలింగం బలిపీఠం, సూక్ష్మలింగం లోపల ఉన్న మహాలింగం. శైవాగమం ప్రకారం శివాలయం ఎలా ఉండాలో అలాగే ఉండాలి. శివాలయంలో దేవతామూర్తుల స్థానములు మారడానికి మాత్రం వీల్లేదు. అది ఎంత పెద్ద శివాలయం అవనివ్వండి, నైరుతిలో విఘ్నేశ్వరుడు ఉండాలి, పడమట సుబ్రహ్మణ్యుడు ఉండాలి, ఉత్తరమునందు చండీశ్వరుడు ఉండాలి, దక్షిణమునందు దక్షిణామూర్తి ఉండాలి, ఆగ్నేయమునందు సోమస్కందుడు ఉండాలి, ఈశాన్యమునందు నటరాజు కానీ భైరవమూర్తి కానీ ఉండాలి. చిత్రం ఏమిటంటే ఈ సోమస్కందుడు మీకు తిరుపతి శ్రీకాళహస్తి వరకు కనపడుతుంది. రాజరాజచోళుడు పరిపాలిస్తున్న కాలంలో శంకరుడు ఏకకాలమునందు అందరు రాజుల కల్లోకి వచ్చాడు. ఈ రాజ్యములు వృద్ధిలోకి రావడం కోసం నన్ను సోమస్కందుడిగా ఆరాధన చేయమని అడిగాడు ఆయన. స ఉమాస్కంద, పార్వతీదేవి, సుబ్రహ్మణ్యుడు, పరమశివుడు ముగ్గురు ఒక్క పీఠం మీద కూర్చుని ఉంటారు. కూర్చున్నప్పుడు చిత్రంగా ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చంటి పిల్లాళ్ళ అమ్మవారి ఒళ్ళో పడుకొని ఇలా రెండు చేతులు ఎత్తి ఆడుకుంటూ ఉంటాడు. అలా ఆడుకుంటున్నటువంటి మూర్తితో ఉన్న మూర్తిని సోమస్కంద మూర్తి అని పిలుస్తారు. ఆ సోమస్కంద దర్శనం చేస్తే పిల్లలు క్షేమంగా ఉంటారు. కనుక ఆ సోమస్కందుడిగా ఆనాడు ప్రభువుల కల్లో కనపడినటువంటి వాడెవరో వాడు ఇప్పటికీ దేవాలయాల్లో పూజలు అందుకుంటూ ఉన్నాడు. అందుచేత ఇన్ని రకాలుగా మహానుభావుడు ఆ శివలింగం మనకి దర్శనం ఇస్తూనే ఉంటుంది. అయితే అన్నిటికన్నా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే
శివలింగారాధనము చేసేటప్పుడు లింగారాధనము ఎలా చెయ్యాలనేటటువంటిది తెలిసి చేయగలిగితే వాడంత అదృష్టవంతుడు సృష్టిలో లేడు. ఎందుకని, అలా చక్కగా అభిషేకం చెయ్యగలడు. అభిషేకం కూడా మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేయడానికి వీల్లేదు. ఆ చేతిలో పంచపాత్రలు పట్టుకుని ధరణిని తీసి నీళ్లు పోస్తానంటే కుదరదు. సన్నటి ధార కింద పోయాలి. అభిషేకము స్నానము మీరు చెంచాతో పోసుకుంటున్నారా? ఇలా తీసి ధారగా పోసుకుంటున్నారు. స్నానమంత్రం దగ్గర అభిషేకం చేయిస్తున్నారు. చెంచాతో ఉద్ధరణితో పోసే అధికారం మీకు ఎక్కడిది? సన్నటి ధార పోయాలి. ధార పోస్తూ అభిషేకం చెయ్యాలి. అది కూడా మళ్ళీ ఆ అభిషేక జలాల్ని తొక్కకూడదు. అంత జాగ్రత్తగా కూర్చుని అభిషేకం చెయ్యాలి. అభిషేక ప్రారంభం నుంచి చివరి వరకు పదార్థములు ఆ అనువాకములకు తగినట్టుగా వెళ్ళాలి. దానికి ఒక వరుసక్రమం ఉంది. ఆ వరుసక్రమం ప్రకారం చెయ్యాలి తప్ప మీ ఇష్టం వచ్చినట్టు మార్చేస్తే ఫలితం రాదా అంటే వస్తుంది భక్తి చేత. కానీ అది అంత సరి అయిన పద్ధతి కాదు. ఆ పద్ధతి తెలుసుకోవాలి. నేను అనేక సార్లు ఈ పద్ధతిలో శివాభిషేకాలు చేయించినటువంటి సంఘటనలు ఉన్నాయి. పూర్వం కొంచెం ఖాళీ ఎక్కువ ఉండేది కాబట్టి మా శైవారాధ్య పీఠంలో ఈ ఇలాంటి అభిషేకాలు చాలా మాటలు చేశాం. ఇప్పుడు వ్యాపకాలు ఎక్కువైపోయి ఆ ప్రక్రియ తగ్గించామనుకోండి. కాబట్టి శివాభిషేకం చేయడం అనేటటువంటిది ఎప్పుడు సాధ్యమైనంత వరకు గురుముఖత ఆచార్యముఖేనా చేయడమే చాలా మంచిది. మీ అంతటా మీరు చేసుకుందామన్న ఉబలాటం నేనైతే ఏం చెప్తానంటే శివలింగము విషయంలో పెట్టుకోకండి అనే సలహా ఇస్తా. ఎందుచేతనంటే మీకు పూర్తిగా తెలియదు. అక్కడికి వెళ్ళి ప్యాంటు వేసుకుని ప్యాంటు మీద బెల్ట్తో మీరు శివాలయంలో అంతరాలయంలోకి వెడితే తర్వాత తెలుస్తుంది దాని ఫలితం ఏమిటో. బెల్ట్ పెట్టుకుని లోపలికి వెళ్ళకూడదు. తోలు బెల్ట్ ఉండకూడదు శరీరానికి. తోలు బెల్ట్ పెట్టుకుని చొక్కా ఇప్పేశాను కదా అని గుళ్ళో వెళ్ళిపోవడం. అభిషేకాలు చేయడం చేయరాదు. పోలి మీద ఫీజు నువ్వు వేసుకుంటున్నావా? ఇంకా ఫీజు నువ్వు వేసుకో. చెయ్యొద్దన్న పని ఎందుకు చేస్తావు? మీ చంటి పిల్లతో కూరగాయలు కత్తిపీటిచ్చి తరిగిస్తావా? తరిగించావు. మరెందుకు? దానికి తగిన వాతావరణం ఏర్పాటు చేస్తే చేయించు, తప్పులేదు. అప్పుడు ఎంతమందితోనైనా చేయించు. దానికి తగిన వాతావరణం ఏర్పాటు అవ్వాలి. ఏర్పాటు అయితే చేయించవచ్చు. కిందటి ఏడాది మనం ఇక్కడ చేశాం. కనుక శివాభిషేకం అనేటటువంటిది నమ్మక చమకాలతో పెడుతుంది. అది ఎంత అందమైందో, శాస్త్రం ఏం చెప్పిందో తెలుసా అండి. నువ్వేమీ చేయక్కర్లేదు. అభిషేకం జరుగుతుండగా నువ్వు సంతోషంగా కళ్ళు మూసుకుని ఆ నమ్మక చమకాలకి ఉన్న అందాన్ని అలా వింటూ శివలింగం మీద పడుతున్న రకరకాల ధారలను నువ్వు ఇక్కడ దర్శనం చేస్తూ కూర్చో, నీకు సమస్త ఫలితములు కలుగుతాయండి. చిత్రం ఏమిటో తెలుసా అండి. లింగార్చన చేయడానికి కొన్ని తెలిసి ఉండాలి. సాకారార్చన చేయడానికి అన్ని నియమాలు ఉండవు. రేపు చక్కగా మనం ఆ మూర్తికి చేశామనుకోండి, ఇంత కట్టుబాటు ఉండదు. హాయిగా చక్కగా పరమభక్తితో చేసుకుంటే ఏ దోషం ఉండదు, లబ్ధి కలుగుతుంది. ఆ లింగమే కదండి సాకారమైంది. మీరు చూడండి చిత్రం, ఏమీ తెలియదు ఒకడికి. అసలు ఆయనకి ఏమీ తెలియదు. ఆ లింగం అంటే ఆయన తెలియదు. ఆయన లింగమునందు ఈశ్వరుడు ఉన్నాడని కానీ లింగమునందు ఆ భావన కానీ ఆయనకేం లేదు. అటువంటి వాడు వాడు ఉన్నాడు. ఆయన తెలియకో తెలిసో ఒక మారేడు గలం ఆయన చేతిలోంచి వెళ్ళి లింగం మీద పడింది. అప్పుడు ఫలితం వస్తుందా? వచ్చి తీరుతుంది. ఎందుకు తీరుతుంది? ఆయనకి తెలియదు కాబట్టి. తెలిసి నేను కూడా అలా చేస్తానంటే మాత్రం కుదరదు. తిన్నడికి మోక్షం వచ్చిందండి. తిన్నడు పట్టుకొచ్చి ఆ నోట్లో నీళ్లు ఉమిశాడు కదా, నేను ఉమిస్తానంటే నీకు తెలియదు ఆ నోట్లో నీళ్లు అభిషేకం చేయకూడదని? నీకు తెలిసి నువ్వు చేయకూడదు. తిన్నడికి తెలియదు, చేశాడు భక్తి అయింది. దీన్ని దేశము కాలము కలియుట అంటారు. అంటే మీరు ఇంత పవిత్రమైన కాలము, ఇప్పుడు ఇవాళ రాత్రి తెల్లవారిపోగానే శివరాత్రి వచ్చేసింది. శివరాత్రి వచ్చేయగానే మీరు హాయిగా సంతోషకరంగా పూజ చేసేటప్పుడు ఏమీ తెలియవనుకోండి, మీకు ఏమీ తెలియకుండా ఉండడం వల్ల మీ వల్ల ఓ పొరపాటు జరిగిందనుకోండి, ఈశ్వరుడు దాన్ని పొరపాటు కింద వెయ్యడు. దాన్ని దేని కింద వేస్తాడో తెలుసా అండి? మీరు చేసిన పూజ కిందే వేసేస్తాడు. దోషం పట్టుకోడు ఆయన. మీకు నేను ఒక విషయం చెప్తాను చూడండి. శివరాత్రి మహాత్యము అని శివ మహాపురాణంలో ఒక చిన్న ఇతిహాసం. అందులో ఏమంటారంటే పూర్వం గురుద్రోహం అనబడేటటువంటి ఒక వేటగాడు ఉండేవాడు. ఆ వేటగాడు
ఆయనకి ఏమి నీతి లేదు, నియమం లేదు. ఆయనకి అప్పుడప్పుడు ఒక పార్ట్ టైం జాబ్ కూడా చేస్తుండేవాడు. ఏమిటా పార్ట్ టైం జాబ్ అంటే, కొంచెం అమాయకంగా ఎవడైనా కనపడితే వాడిని చావగొట్టి వాడి దగ్గర ఉన్నటువంటి డబ్బు దోచుకుంటూ ఉంటాడు, దారి దొంగతనాలు కూడా చేస్తుంటాడు. కర్కశమైన మనప్రవృత్తి కలిగినటువంటి వాడు. ఈయన భార్య అంతకన్నా కర్కశమైన మనప్రవృత్తి ఉన్నది. తల్లిదండ్రులు అటువంటి వారే. ఒకనొక నాడు భార్య పిలిచింది, పిల్లలు ఆకలితో ఉన్నారయ్యా, వీడి మాంసం పట్లా తినాలంది. ఆ రోజు మహాశివరాత్రి. ఆయనకి తెలుసా? తెలీదు. ఆయనకి మహాశివరాత్రి తెలీదు, మహాశివరాత్రి నాడు తినకూడదని తెలీదు. ఇప్పుడు ఆయనకి ఏం తెలుసు? పిల్లని చెప్తే వెళ్ళి మాంసం తేవడం తెలుసు. కాబట్టి ధనుర్బాణాలు పట్టుకుని అరణ్యంలోకి వెళ్ళాడు. వెళ్ళాడు పొద్దున్న నుంచి, మధ్యాహ్నం అయిపోయింది, రెండైపోయింది, మూడైపోయింది, నాలుగు అయిపోయింది. తనతో వెళ్ళేటప్పుడు, వేటగాడు వెళ్ళేటప్పుడు అరణ్యంలో ఎక్కడికెడతారో దాహం వేస్తుందో తాబేటికాయ కట్టుకుంటారు, కట్టుకుని అందులో నీళ్లు పోసుకుంటారు. ఆ తాబేటికాయ ఒకటి కట్టుకున్నాడు. తిరిగాడు 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 తిరిగాడు, ఏమి దురదృష్టమో, ఒక్క మృగం కనపడలేదు. ఆఖరికి ఒక పెద్ద సరోవరం ఒకటి కనపడింది. ఆయనకి ఒక అనుమానం వచ్చింది. ఇప్పటికీ మనం హతకేశ్వరం దగ్గరను, శంకరాచార్యులు వారు తపస్సు చేసిన దగ్గర చీకటి పడ్డాక వెళ్ళొద్దంటారు, పులులు నీళ్లు తాగడానికి వస్తాయని. ఆ సరోవరం దగ్గరికి మృగాలు నీళ్లు తాగడానికి వస్తాయి. కాబట్టి నేను ఇక్కడ ఏదైనా చెట్టు ఎక్కి నెక్కి కూర్చుంటాను, కూర్చుని నేను బాణం విడిచిపెట్టి నీళ్లు తాగుతున్న మృగాన్ని చంపేస్తాను. ఇప్పుడు నాకు పరిగెత్తి వేటాడే ఓపిక లేదు అని ఓ చెట్టు ఎక్కి కూర్చున్నాడు. అది ఆయన అదృష్టవశాత్తు మారేడు చెట్టు. ఆ మారేడు చెట్టు కింద కాలాంతరమునందు చతుర్ముఖ బ్రహ్మగారు ప్రతిష్ఠ చేసి ఆరాధన చేసిన శివలింగం ఒకటి ఉన్నది. ఇప్పుడు ఆయన చెట్టు మీద కూర్చున్నాడు. సాయంకాలం అయిపోయింది, మృగాలు రాలేదు, చీకటి పడింది, మొదటి జాము జరుగుతోంది. ఒక జింక, ఒక ఆడ జింక నీటిని త్రాగటం కోసమని వచ్చింది. దాని అదృష్టం, జన్మాంతర సంస్కారం, దానికి కొన్ని అద్భుతమైన శక్తులున్నాయి. ఆ జింక నీరు తాగుతోంది, ఈ వేటగాడు బాణం విడిచిపెట్టబోయాడు, అది గమనించి నన్ను చంపేస్తారు ఇప్పుడు పరిగెత్తినా కూడా. అది మనుష్య భాషలో మాట్లాడింది. నీవు నన్ను చంపవద్దు. ఎందుచేతనంటే నా మనస్సు ఎందు నా బిడ్డలు మెదులుతున్నారు, నేను సత్యమును తప్పేదాన్ని కాను, నాకొక్క అవకాశమే. నేను ఇంటికి వెళ్ళి నాకొక చెల్లెలుంది, నా చెల్లెల్ని వివాహం చేసుకోమని నా భర్తకి చెప్పి నా బిడ్డల్ని ఇక నుంచి తల్లిని వాళ్ళ పిన్నిలో చూసుకోమని, నా బిడ్డల్ని ప్రేమగా చూడమని మా చెల్లికి చెప్పి నేను వచ్చి నీకు ఆహారం అయిపోతాను. శరీరాన్ని ఆహారంగా సమర్పించడం కన్నా గొప్ప విషయం లేదు, కాబట్టి నేను వస్తాను, నన్ను నమ్ము, ఒక్క అవకాశం ఇయ్యండి. ఏ దృష్టితో ఉన్నాడో సరే వెళ్ళమన్నాడు. సరే వెళ్ళమన్నాడు. ఆ మృగం వెళ్ళిపోయింది. దాన్ని మొదటిసారి ధనస్సు ఎక్కు పెట్టినప్పుడు కదిలాడు. ఆ కదులుతున్నప్పుడు తన యొక్క చేతుల ఒరిపిడికి ఒక మారేడు దళం రాలి కిందనున్న శివలింగం మీద పడింది. నడువుకి కట్టుకున్న తాబేటికాయ కదిలి దాంట్లో ఉన్న నీటి చుక్కలు శివలింగం మీద పడ్డాయి. ఏమీ తెలియనివాడు, పొద్దుట్ నుంచి ఉపవాసమున్నవాడు, మారేడు చెట్టు మీద కూర్చున్నవాడు, ఈశ్వరుడు ఉపవాసంతో మొదటి జామునందు అభిషేకం నిర్వర్తించి మారేడు దళంతో అర్చన చేసిన ఫలితాన్ని వాడి ఖాతాలో వేసేశాడు. ఇప్పుడు ఈ జింక వెళ్ళింది. ఈలోగా ఏ చెల్లెలకి చెప్దామని అక్క జింక వెళ్ళిందో ఆ చెల్లి జింక దాహం వేసి అది వచ్చింది నీళ్ళకి. ఈ చెల్లి జింక నీళ్లు తాగుతోంది. రెండవ జామైంది, మళ్ళీ ఎక్కువ పెట్టాడు, మళ్ళీ కదిలాడు. ఇంకొక రెండు మూడు దళాలు పడ్డాయి. ఇంకొకసారి తాబేటికాయ కదిలి నీళ్లు శివలింగం మీద పడ్డాయి. ఈశ్వరుడు రెండవ జామునందు అభిషేక ఫలితాన్ని, రెండవ జామునందు మారేడు దళాలతో అర్చన ఫలితాన్ని వేసేశాడు. ఇప్పుడు ఈ జింక కూడా దాని చెల్లెలే కదండి, మరి ఇదండి, అయ్యయ్యో నన్ను చంపేస్తున్నావా, చంపకు చంపకు, మా అక్క బిడ్డలున్నారు, మా అక్క బిడ్డలంటే నాకెంతో ప్రీతి, మా అక్క బావగారు నాకు సంబంధాలు చూస్తున్నారు, ఆ బిడ్డలు నన్ను పిన్నమ్మ అని ఎంతో ప్రేమిస్తారు, నేను ఒక్కసారి వెళ్ళి ఆ పిల్లల దగ్గర అనుమతి తీసుకుని నేను చెప్పకుండా ఎటు వెళ్ళిపోయానో అని ఆక్రోశించకుండా మా అక్క బావ వాళ్ళకి చెప్పేసి అనుమతి తీసుకొచ్చి నీకు ఆహారం అయిపోతాను, నన్ను నమ్ము, నేను సత్యపథం తప్పనంది. ఆయన తెల్లబోయాడు. ఈ జింకలు వరుసగా ఇలా మాట్లాడుతున్నాయి, సరే వెళ్ళు అన్నాడు. ఏమైతే అది అయింది, ఎలాగో చీకటి పడిపోయింది కదా. ఇప్పుడు ఈ మృగం దొరికినా నేను ఈ మృగం పట్టుకుని ఇంటికి వెళ్ళలేను చీకట్లో. ఎందుకని? ఈ మృగం పట్టుకెళ్తుంటే ఏ పూలు వస్తుందో. నేను ఎలాగో ఇవాళ రాత్రి చెట్టు మీదే కూర్చోవాలి, చూద్దాం ఏం చేస్తుందో జింక. కూర్చున్నాడు.
ఈ చెల్లి జింక వెళ్లే లోపల బావ జింక వచ్చింది నీళ్లు తాగడానికి. ఇప్పుడు మూడవ జాము అయింది. మూడవ జాములో మళ్ళీ ఈ జింకను చూసి ధనస్సు ఎక్కువ పెట్టి మళ్లీ కదిలేడు. మళ్ళీ నాలుగు మారేడు దళాలు పడ్డాయి. తరగడపున ఏమీ తినలేదు కాబట్టి దాహం లేదు. తాబేటికాయ నిండా ఉన్న నీళ్లు మళ్లీ కదిలి మళ్లీ శివలింగం మీద నీళ్లు పడ్డాయి. మూడు జాముల యందు అభిషేకము బిల్వార్చన ఫలితం వేసేశాడు శంకరుడు. అదండి శంకరుడి యొక్క అనుగ్రహం అంటే. పడిపోయింది. ఇప్పుడు మగజింకొచ్చింది. ఈయనన్నాడు మళ్ళీ నిన్ను చంపుతున్నాను ఎక్కువ పెట్టాడు. అప్పటికి ఇంకా కలుసుకోలేదుగా భార్యని మరదల్ని ఈయన కలవలేదు. అయ్యయ్యో నాకు ఒక భార్య బిడ్డలు ఒక మరదలు ఉన్నారు. వాళ్ళు నన్ను చాలా ప్రేమిస్తూ ఉంటారు. నేను కనపడకపోతే వాళ్ళు బెంగ పెట్టుకు తిరుగుతారు. ఒక్క మాట చెప్పి వచ్చేస్తాను, నీకు ఆహారం అయిపోతాను. నేను సత్యం తప్పను. అబ్బో మూడోది మాట్లాడే జింకి, ఇదేదో చూడవలసిందే. ఎలాగో దిగన కదా, తెల్లవారాలి కదా, చూద్దాం నువ్వు ఇంటికి వెళ్ళి చెప్పిరా అన్నాడు. ఈ మూడు కలుసుకున్నాయి పిల్లల దగ్గర. కలుసుకుని మొట్టమొదట తల్లి జింక చెప్పింది, నేను ఇలా ఆహారం అయిపోతున్నాను వెళ్ళిపోతున్నాను. భర్త జింక అంది, నేను అదే మాట చెప్పాను, తల్లి లేకపోతే పిల్లల్ని తండ్రి పెంచలేడు, అందుకని నువ్వు ఉండు, నేను ఆహారంగా వెళ్ళిపోతున్నానంది. బిడ్డల్ని పోషించగలనేమో కానీ భర్త లేకుండా వైధవ్యంతోనే బతకలేను, మీరే ఉండండి, నేను వెళ్ళిపోతున్నానని ఈ జింకంది. పార్వతీ పరమేశ్వరులు లాంటి వారు మీరు వెళ్ళిపోవడం ఎందుకు, నాకు ఎలాగో పెళ్లి అవ్వలేదు, పిల్లలు లేరు, మీ పిల్లల్నే కదా ఇంత ప్రేమగా చూశాను, నేను వెళ్ళిపోతున్నానని మరదలు జింకంది. పిన్నమ్మ వెళ్ళిపోతే మేము ఉండలేము, అయ్యో అని పిల్లలు ఇచ్చారు, వీళ్ళు ఇచ్చారు, నేను వెళ్ళిపోతానంటే నేను వెళ్ళిపోతాననే లోపల సూర్యోదయం అయిపోతుంది. మాట తప్పకూడదని మొట్టమొదట ఈ ఆడజింక పరిగెత్తింది. కాదు కాదు, నేను మాట ఇచ్చానని మగజింక పరిగెత్తింది, నేను మాట ఇచ్చానని మరదల జింక పరిగెత్తింది. అయ్యో వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోతున్నారని పిల్ల జింకలు పరిగెత్తాయి. అన్ని పరిగెత్తి వేటగాడి ముందు నించుని మేము అడిగినటువంటి పని అయిపోయింది, మేము మా అమ్మని నాన్నని విడిచిపెట్టి ఉండలేము, కాబట్టి నువ్వు ఒక్క పుణ్యం చెయ్యి, వాటితో పాటు మా మీద కూడా బాణాలేసి కొట్టి అందరం చచ్చిపోతాం, అందరినీ తీసుకెళ్లి నువ్వు తోలు ఒలిచేసుకుని మాంసం తినేసి, తప్ప ఒకరిని కొట్టి ఒకరిని వదలద్దు. వాళ్ళు ముగ్గురు మాట ఇచ్చారు, మమ్మల్ని ఆహారంగా తీసుకోమని నిలబడ్డాయి. వేటగాడు బొట్ట 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 కన్నీళ్లు కార్చి, ఇన్నాళ్ళు మృగాల్ని చంపాను, ఇంత ప్రేమ ఇంత ఆప్యాయత వాటికి కూడా ఉంటాయని నాకు తెలియలేదు, ఎంత పాపాత్ముణ్ణి నేను అని గబగబ గబగబా మారేడి చెట్టు దిగాడు. ఇంత పశ్చాత్తాపంతో ఏడి చేసి ఇన్ని మృగాలు కొట్టానో, నా పాపం ఎవడు తీస్తాడని ఏడ్చాడు. ఆ శివలింగంలోంచి పరమేశ్వరుడు ఆవిర్భవించాడు. నీ పాపాలు కడిగేశాను మూడు జాముల యందు నీకు తెలియకుండా చేసిన అభిషేకానికి, ఇది మహాశివరాత్రి, నీకు తెలియదు, తెలిసో తెలియకో నీ పూజని తీసుకున్నాను. చూడండి, అజ్ఞానము చేత ఏమీ తెలియకుండా చేసినా ఈశ్వరుడు స్వీకరించాడు, అదే తిన్నది స్వీకరించాడు. చక్కగా మనం తెలుసున్నంతలో చెయ్యాలి అందంగా, అది ఎప్పుడు పూజకి లక్షణం. కాబట్టి నీకు నేను నావాడిగా స్వీకరిస్తున్నానని ఈశ్వరుడు స్వీకరించాడు. కాబట్టి మహానుభావుడైనటువంటి శంకరుడు మహాశివరాత్రి నాడు ఆ జింకలను అనుగ్రహించాడు, ఆ బోయవాణ్ణి అనుగ్రహించాడు. దేశమో కాలమో అలా కలవడం చాలా కష్టం, అందుకే జన్మానికొక్క శివరాత్రి అని శాస్త్రం పిలిచింది. ఆనాడు వేకువజామున చక్కగా తలస్నానం చేసొచ్చి కూర్చుని ఆ సాకారమూర్తుడికి, ఈశ్వర మీరు కదా సృష్టికర్త, మీరు కదా స్థితికర్త, మీరు కదా ప్రళయకర్త అని ఇన్ని తెల్లబియ్యం అక్షతలు ఒక్కొక్క గింజ వేస్తూ నామం చెప్తూ అక్కడ అభిషేకం జరుగుతుంటే ఆ రుద్రాధ్యాయం వింటూ పొంగి పరవశించిపోయి ఆ నైవేద్యం ఎంత పెట్టాలి, అంతా నిండిపోయిన పరమాత్మకి ఇంత కిస్మిస్ పళ్ళు కళ్ళకద్దుకుని మీరు నోట్లో వేసుకుని మీ పిల్లలకిస్తే 1000 మంది దంపతులు పూజ చేస్తుంటే మంత్రము వ్యాఖ్యానము తప్ప వేరొకటి వినపడకుండా 1000 మంది మహాశివరాత్రి నాడు పూజ చేస్తుంటే అన్ని గుళ్ళు కంగాళీ కంగాళీగా ఉంటే అయ్యప్ప స్వామి గుడిలో 2000 మంది శివార్చన చేస్తున్నప్పుడు మాట వినపడకుండా జరిగితే పార్వతీ పరమేశ్వరులు 1000 మూర్తులలో సహస్ర శీర్ష పురుష అని రేపు ఇక్కడే పరమాత్మ మనని కృప చేస్తారు.